ఆసీనులై ఉన్న మా ఎంపీటీసి విజేతలకి, మా జడ్పీటీసీ విజేతలకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా నాయకులకి, మా వీర మహిళలకి, మా నాయకురాళ్ళకి, అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. తొమ్మిదల ఝుంకారాలు, నెమళ్ళ క్రయంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, మా వీర మహిళల పదఘట్టనలు, మా జన సైనికుల సింహగర్జనలు, వైసీపీ గ్రామ సింహాల గొంకార సహజం, బాబు మీకేనమ్మా, చూసేవాళ్ళకి మీకే, వైసీపీ గ్రామ సింహాలంటే మీకే. గొంకారము అనగా మొరుగుట, గ్రామ సింహం అంటే చాలా పదకోశాలు, చాలా నిఘంటువులు. పరిశీలించిన పిమ్మట అసలు గ్రామ సింహం అంటే ఏంటి అనేది నేను కొంచెం రీసెర్చ్ చేశాను లాస్ట్ కొద్ది రోజుల నుంచి. గ్రామ సింహం అంటే సింహం అనుకున్నారు కాదు, అడవి సింహాలు మీరు అనుకున్నారు అవి కాదు, అది గ్రామ సింహం. గ్రామ సింహం బ్రౌన్ పదకోశం ప్రకారం కుక్కలు, వీధి కుక్కలు. శంకర్ నారాయణ తెలుగు డిక్షనరీ ప్రకారం పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు. చివరిగా ఇంకొన్ని సందర్భాలు, చివరిగా సూర్యరాయాంధ్రుని నిఘంటు ప్రకారం కరిచే కుక్కలు, అరిచి కరిచే కుక్కలు, ఎక్కువగా వాగి పళ్ళు రాలగొట్టించుకునే కుక్కలు, ఇలాంటి ఇత్యాది అర్థాలన్నీ ఈ పదకోశంలో ఉన్నాయి గ్రామ సింహాలని. ఈ సన్నాసులకి వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల నేర్పలేని సంస్కారాన్ని నేను నేర్పగలను. వీళ్ళకి ఎవరు నేర్పిస్తారంటే ఎక్కువ మాట్లాడితే ఇట్లా ఇంకా సరిగ్గా నూనూగు మీసాలు రాని 16-17 ఏళ్ళ కుర్రాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నేర్పిస్తారు సంస్కారం వీళ్ళకి. ఈ వైసీపీ వ్యక్తులకి డబ్బు, అధికారం, అహంకారం, మదం, మాత్సర్యం బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి అన్ని పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళకి లేని దాని ఒక భయం, భయం లేదు వాళ్ళకి. భయం మీకు నేర్పిస్తానమ్మా, మీకు భయం అంటే ఎలా ఉంటుంది నేర్పిస్తాను. అలాగే అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం, కుదరకపోతే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మీకు శిక్ష, చట్టపరంగా శిక్షలు పడతాం. ఆ బాధ్యత మేము తీసుకున్నాం, జనసేన తీసుకుంటున్న బాధ్యత. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బాధ్యతగా ఉండేవాడిని, చాలా బాధ్యతగా మాట్లాడతాను. ఒక మాట తోలను, నాకు బూతులు రాక కాదు,
మాట్లాడలేక కాదు, మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడు. గుంటూరు బాపట్లో పుట్టినండి, నాకు బూతులు రావాలంటే మీకు నా బూతులు వచ్చి వైసీపీ వాళ్ళకి మాకు రావా? మీకు ఇంకా తెలుగులో తిడతారు, నాకు నాలుగు భాషలు తిట్టగలను మిమ్మల్ని. ఒకరోజు టైం ఇస్తే మీరు కోరుకున్న నాకు ఈ భాషను మమ్మల్ని తిట్టుకోవాలని కలిగారంటే అలాగే తిడతాను, నేర్చుకుని తిడు మరి తిడు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అన్న అల్వాలు ఇటుపోవాలి అంటే అన్న ఉల్వలకి దున్నుతున్నానే అంటాను. కాదన్న, నేను అడుగుతుంది అల్వాలకి ఎటుపోవాలి అంటే నేను ఉల్వలకి దున్నుతున్నానే, ఉలవలకి దున్నుతున్నానే అంటాడు. అది ఇట్లాగా చాలాసేపు అడిగింది, అరే నేను అడుగుతుంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటంటే ఎవడు కావాలని చేస్తున్నాను. అట్లాగా నేను వైసీపీ వాళ్ళని ఏమడుగుతున్నాను, బాబు మీ సొంత చిన్నాయన వివాకానంద రెడ్డి గారు హత్యకు గురయ్యారు, ఎవరమ్మా చంపింది, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు, అదేంటి నా వ్యక్తిగత జీవితం ఏంటే. అలాగే బాబు మీకు ఎందుకు కోడి కత్తిలో ఎవరమ్మా చేసింది ఆ రోజున, ఆ రోజున మీరు అంతా అరిచి గోల చేశారే సిఎస్ఎఫ్ వాళ్ళు ఉండగా, కేంద్ర కంట్రోల్లో ఉండి, నీగాస వ్యవస్థ కంట్రోల్లో ఉండి, భద్రతా వ్యవస్థ కంట్రోల్లో ఉండి మీ మీద దాడి చేస్తే అంత గోల చేశారే, ఆ చంపింది ఎవరమ్మా అని ఆ రోజున గవర్నర్, అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు కదా, ఆయన కూడా చెప్పాలి దీనికి సమాధానం. అలా కుదరదు. ఇవి చెప్తే ఏంటి మాట్లాడతారు మీరు నా మీద? రివర్స్ టెండరింగ్ గురించి అడిగితే నా వ్యక్తిగత జీవితం పట్టుకొస్తారేంటి? నా వ్యక్తిగత జీవితం ఏముందిరా నాయన, బ్లాక్ అండ్ వైట్ మీ జీవితం కదా, రంగుల కాలంలో మీ జీవితం. ఇంకోటి చెప్తున్నా మీకు, నేను ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడను. ఈ వైసీపీ అధినాయకుడు కూడా చాలాసార్లు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు, నేను మాట్లాడలేక, మాటలు లేక, సంస్కారం నా తల్లిదండ్రుల సంస్కారం నేర్పించారు. ఈరోజు మీ అందరి సాక్షిగా చెప్తున్నా మనం పాటించాల్సింది, నేను మిమ్మల్ని పాటించమని కోరుకుంటున్నాను ఈరోజున. నేను ఆడబిడ్డలకి చాలా గౌరవిస్తాను. వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యులలో ప్రతి ఆడవారికి, ప్రతి వైసీపీ కార్యకర్త భార్య దగ్గర నుంచి వాళ్ళ అధినాయకుడు సతీమణి వరకు, అమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు మీ వాళ్ళు మాట తప్పుతారు, మీ వైపు ఒక్క మాట మా వాళ్ళని అన్నెవరు, నేను అన్న మీకు మాట ఇస్తున్నాను. మీతో తేల్చుకుంటాం వైసీపీ, మీతో తేల్చుకుంటాం, పారిపోయే వ్యక్తిని కాదు. మీలాగా మాట తప్ప మెడం తిప్ప అవన్నీ మేము మాటలు చెప్పాం నాన్న, మీరు చేసి చూపిస్తాం. నేను ఎప్పుడైనా సరే చాలా వృద్ధికతోటి చాలా పద్ధతిగా మాట్లాడతాను. ఈరోజున నేను మీతో పంచుకోదలుచుకున్నాను, వాళ్ళు చాలాసార్లు అంటారు మా ప్రాథమిక హక్కు మాట్లాడటం, కరెక్టే. మీ ప్రాథమిక హక్కులు ఎప్పుడు దాకా? నా హక్కులు భంగం కలగనంత వరకే. నా హక్కులు భంగం కలిగితే మేము చూస్తూ కూర్చుంటామా? చూస్తూ కూర్చునే వాళ్ళం కాదమ్మా మేము. మీకు తగినంతగా ఎలా చెప్పాలో, మీరు ఏ పద్ధతిలో కోరుకుంటారో చెప్పండి. మాకు ప్రజాస్వామ్య పద్ధతిలో కావాలంటే ప్రజాస్వామ్య పద్ధతి, లేదు మీరు మేము ఈ పద్ధతి కోరుకుంటామంటే మీ చాయిస్ ఇస్ యువర్స్ అమ్మ. మీరు ఎలా కావాలో చెప్పండి, మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి, యుద్ధం ఎలా కావాలి మీకు? ప్రజాస్వామ్య బద్ధంగా యుద్ధం కావాలంటే దానికి సిద్ధం, లేదు ఇంకో ఏ విధంగానైనా అని చెప్పి మీరు అంటే దానికి మేము సంసిద్ధం, మర్చిపోక. నేను పార్టీ, నేను పాలిటిక్స్లో నాకెవరు లేరు, నాకు మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా మామగారు ముఖ్యమంత్రి కాదు, ఇదే
పొన్నూరు ఇక్కడ చూడ మా నాన్న హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన అక్కడ స్టార్ట్ చేసి మా నాన్న నాకు మా నాన్న ఇచ్చింది వారసత్వం ఏమిచ్చిన ఆస్తులు ఇవ్వాల మా నాన్న పెద్ద పెద్ద కార్లు ఇవ్వాల ఇడిపొల్లు పాయలు లాంటి ఎస్టేట్లు ఇవ్వాల మాకు మా నాన్న వేల కోట్ల సంపాదన ఇవ్వాల మా నాన్న నాకు ఇచ్చింది ధైర్యం తెగింపు ధర్మరక్షణ ఈ మూడు ఇచ్చారు నాకు వారసత్వం నేను ఈరోజు మీతోటి ఇది చాలా తీవ్రమైనది కాబట్టి ఎందుకంటే ఇది నా ఒక్కటి ప్రయాణం కాదు ఇది మనందరి ప్రయాణం కాబట్టి నేను చాలా బాధ్యతగానే మాట్లాడతాను కొంత సమయం తీసుకుంటాను జాగ్రత్తగా మాట్లాడతాను ఏది మాట్లాడినా దాన్ని నిలబడతాను నేను నడిచి చూపిస్తాను మిమ్మల్ని నడవమని నేను అడగను నేను నడిచి చూపిస్తాను మీకు ఇష్టమైతే నాతో పాటు నడవాలి నేను ఎప్పుడు ఏది అడిగినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అడుగుతాను దేనికి అడుగుతాను నాకేంటి సరదా 2014లో కూడా నేను టీడీపీతో ఎందుకు మద్దతు ఇచ్చాను బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చాను ఒకసారి గతంలో కూడా వెళ్దాం నేను ఎప్పుడు సినిమా హీరోని కాదు నేను మీకు తెలియజేసుకోవాలి నటుడు అవ్వాలని కూడా నా కోరిక లేదు నేను పదే పదే సందర్భాలు చెప్తూ ఉంటాను నాకున్నదల్లా సాటి మనిషికి అన్యాయం జరిగితే నాకు స్పందించే గుణం ఉంది అదొకటే నాలో ఉంది నాకు అంతమంచి ఇంకేం తెలియదు అది ధర్మో రక్షితి రక్షత అంట నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నేను రక్షించి తీరుతుంది దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని నేను 19-21 ఏళ్ల వయసులో నేను యోగ మార్గంలోకి వెళ్ళిపోయి నాకు అవసరం లేదు రామ్లాల్ ప్రభుజీ యోగ మార్గంలోకి వెళ్ళిపోయి తిరుపతిలో ఉంటే నువ్వు బాధ్యత నుంచి తప్పించుకుంటున్నావు అని చెప్పేసి సోమరిగా అయిపోతున్నావు అని ఇంట్లో వాళ్ళు అంటే గత్యంతరం లేక సినిమాలోకి వచ్చాను ఇష్టపడి రాలేదు నేను సినిమాల్లోకి రాజకీయాల్లోకి మటుకు ఇష్టపడి వచ్చాను నేను ఎందుకు సినిమాలు ఇష్టం లేక కాదు సినిమాలు నాకు చాలా ఇష్టం గౌరవం అది నాకు అన్నం పెట్టేది నా తల్లి అది నన్ను తగ్గించట్లనే కానీ రాజకీయాలు నాకు చాలా బాధ్యత నేను ఏ పని చేసినా నా తోటలో ఒక పాదు తీయమంటే చాలా శుభ్రంగా తీస్తాను పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు తీసేసి శుభ్రంగా మొక్క ఏపుకి ఎదిగేలా చేయగలను అలాగే రాజకీయాల్లో కూడా ఈ కలుపు మొక్కలను తీసేసి ఒక బలమైన అభివృద్ధి వైపు కూడా మనం చేయాలి అంటే ఏ పని ఎంచుకున్నా నేను అంత శుభ్రంగా చేసి పెడతాను ఒకళ్ళు మెచ్చి మేకతోలు కప్పుతారనో లేదంటే నాకు పథకాలు ఇస్తారనో ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారనో నేను చేయను అంటే ప్రెసిడెంట్ మెడల్ కోసం చాలా కష్టపడాలి కార్గిల్లో యుద్ధాలు చేయాలి పాకిస్తాన్ శత్రుమూకల్ని చంపాలి చైనా సరిహద్దులకి వస్తుంటే వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి చైనా వాళ్ళు అప్పుడు ఇస్తారు మనకి భారతదేశ ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ అప్పుడు ఇస్తారు కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారు నేను సో పాలిటిక్స్కి బీజం ఎప్పుడు పడింది అంటే నేను చాలా సూక్ష్మంగా సమాజాన్ని చూసేవాడిని పరిశీలించేవాడిని చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగిన వాడిని మా నాన్నగారి వల్ల మా నాన్నగారు ఆయన ఒక సోషలిస్టు లేదంటే కమ్యూనిస్టు ఒక రామభక్తుడు ఒక మనందరికి ఉండేది మన కమ్యూనిజం మాట్లాడతాం సోషలిజం మాట్లాడతాం కానీ భక్తిని సంస్కృతిని వదులుకోం మనం అది మన దేశ తాలూకు లక్షణం అది మూల లక్షణం అదే నేను అలవాటు చేసుకున్నాను
సమసమాజం ఉండాలని కోరుకుంటాను. సమసమాజం అంటే డబ్బు సంపాదించే వాళ్ళని చావగొట్టి వాళ్ళందరి ఎదుగుదలని ఆపేసి మొత్తాన్ని దరిద్రులను చేయమని కాదు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అన్న సూక్తిని ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అభివృద్ధి ఎక్కడుంది మీకు? అభివృద్ధి గురించి మాట్లాడమంటే అభివృద్ధి గురించి ఏముంది మీకు? అభివృద్ధి అని అంటే ఓకే, వీళ్ళు ఈ కోడి కత్తి కేసులు, క్రైమ్స్, లేదంటే వివేక వాళ్ళ సొంత చిన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, అదొక వైపు అయితే మా వాళ్ళ మీద దాడులు, మా జన సైనికుల మీద దాడులు, మా ఆడపడుచుల మీద మీరు దాడులు, అది ఒకవైపు అయితే అసలు అభివృద్ధి ఎక్కడుంది? వీళ్ళకి రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయరు. ఒక పొలిటికల్ పార్టీగా మేము అడుగుతాం, మా హక్కు అది, మేము బాధ్యత తీసుకున్నాం. నాకేం సరదా కాదు. ఇంత లక్షలాది మంది ప్రేమించేవాళ్ళు, ఇన్ని కోట్లాది మంది ఆదరించేవాళ్ళు ఉండగా నేను ఒక బాధ్యత తీసుకొని ప్రతి సన్నాసి చేత నేను తిట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకు తిట్టించుకుంటా? నేను తిట్టించుకుంటాను అది కూడా అడుగుతాను, చెప్తున్నాను మీకు దేనికి. ఇది నా సమాజం, నా దేశం అనుకుంటాను, నా నేల అనుకుంటాను. ఇది నా సమాజం, ప్రేమ ఈ నేల మీద. ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి, తెలంగాణలో ఎదిగాను కాబట్టి నేను నా బాధ్యత ఇక్కడ దాకా నిర్వర్తిస్తున్నాను. నాకేం సరదా కాదు వీళ్ళందరి చేత తిట్టించుకోవటం. నేను యోగ మార్గం నుంచి వచ్చిన వాడిని, నాకేది అంటదు నాకు. అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు? నన్ను తిట్టేస్తే చాలా కింద కూర్చొని ఏడ్చేస్తాను అనుకుంటారా వీళ్ళు? వెలవల వెలవల ఇట్లాగా ఏమంటుందని మన పుట్ట దిగిపోయినట్టుగా, బుడ్డ దిగిపోయినట్టు ఇలా కూర్చుంటారు. అలా కూర్చోనమ్మా నేను. అస్సలు మీరు తిట్టే కొద్దీ బలపడతాను తప్ప బలహీన పడను గుర్తుపెట్టుకోండి. బలహీన పడకపోగా మీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మరిచిపోయే ప్రశ్నే లేదు, గుర్తుపెట్టుకోండి. నేను యుద్ధం ప్రకటించను, ఎప్పుడు నేను యుద్ధం ప్రకటించను, మీరు లాగితే నేను వెనక్కి వెళ్ళను, గుర్తుపెట్టుకోండి. నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా, చాలా ఎన్నిసార్లు ఓర్పుగా, చాలా ఓర్పుగా మాట్లాడతా, తగ్గి మాట్లాడతా, అయ్యా అంట, బాబు అంట, కాదు కూడదంటే మటుకు నాకేం చేయాలో, ఎలా కొట్టాలో కూడా నాకు బాగా తెలుసు మన. ఇది ఉదాహరణకి. అసలు ఎందుకు మనం వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే, వీళ్ళంతా ఎనీ పొలిటికల్ పార్టీ, ముఖ్యంగా వైసీపీ. బాబు ఫోన్ తీసాను, వాళ్ళు చేస్తాను. ముఖ్యంగా వైసీపీ, మేమిస్తున్నాం గత ప్రభుత్వం కూడా మా పథకాలు వాళ్ళ పేర్లు అంటే, అలాగే వీళ్ళు ఆ అన్న పథకం, మా అన్న పథకం, పెద్దన్న పథకం, ఎవరు సొమ్మయ్యేది నాకు అర్థం కావట్లా. మీరేదైనా చెమటోటి సంపాదించిన డబ్బులు అయ్యి మీరు మనందరం పొద్దున లేచినప్పటి నుంచి ఒక బ్రష్ కొనుక్కున్న దగ్గర నుంచి, టూత్పేస్ట్ వేసినప్పటి నుంచి, దేవుడికి అగరబత్తి వెలిగించినప్పటి నుంచి, నువ్వు వంట నూనెలో టిఫిన్ చేసుకునే దగ్గర నుంచి, నువ్వు అన్ని పనులు చేసుకుంటూ తిరిగి రాత్రి పడుకోబోయే ముందు టీవీ చూసే వరకు మనం ట్యాక్సులు కడతానే ఉన్నాం. అది జిఎస్టీ అనండి, సేల్స్ ట్యాక్స్ అనండి, అలాగే క్రయావిక్రయాల మీద. ఒక 60 గజాల స్థలం అమ్ముకున్నా వైసీపీ వాళ్ళగా 6,000 ఎకరాలు సంపాదించుకుని ఏదైనా సరే ట్యాక్స్ కట్టాలి. మేబీ 6,000 ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళు ట్యాక్సులు కట్టడం మనకు తెలియదు, అది కొంచెం ఎక్సెప్షనల్ కేసులు. మరి ఇంతమంది ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్కి ఒక చోట చేరుతాయి. మీరు పొద్దున్న లేచిన అలాగే కొంచెం అలా ఈ కొన్ని వ్యసనాలు ఏదైనా అలవాట్లేని ఉంటే, స్మోకింగ్ కానీ ఇవి కానీ, వాటికి 27% లేదా 70% ఈ ట్యాక్స్లన్నీ కట్టి వెళ్తే అవన్నీ ప్రభుత్వ ఖజానాలకు చేరిన తర్వాత అయ్యి మనందరికీ ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి పదంలో పంచాలి. అలా కాకుండా
వీళ్ళు నాకు ఓటేస్తారు వీళ్ళకి పంచుతా, వీళ్ళు నాకు ఓటేశారు కాబట్టి వీళ్ళకి పంచుతా, వీళ్ళలో కూడా వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇవ్వను, ఆ పెద్ద ఆయనకి పెన్షన్ ఇస్తాను ఆ పెద్దమ్మకి నేను పెన్షన్ ఇవ్వను, వీళ్ళకి నేను రేషన్ కట్ చేస్తా వాళ్ళకి రేషన్ ఇస్తా, ఇలా మీరు అస్తవ్యస్తంగా చేస్తే మేము అడగమా మేము మిమ్మల్ని. అంటే మీరేంటి కిరాయి మోకలను పెట్టుకొని కోడికత్తు గ్యాంగుల్ని పెట్టుకొని, లేదంటే కాదమ్మా, మీరు కోడికత్తు గ్యాంగుల్ని పెట్టుకొని కిరాయి మోకలను పెట్టుకొని లేదంటే బాంబులతో దాడులు చేస్తామంటే మేము భయపడతామా? మీరు వైసీపీ నాయకత్వానికి స్ట్రైట్గా చెప్తున్నా, అలా భయపడే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో కానీ పవన్ కళ్యాణ్తో పెట్టుకోకడమ్మా, తోలు తీసి కింద కూర్చోబెట్టాలి. నా మర్యాద ఎప్పుడు దాకంటే మీరు మర్యాద ఇచ్చినంత వరకే. మీరు మర్యాద స్థాయి దాటారా? నేను ఎలా, నేను దాటితే మర్యాద ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. అలాగే నేను మన ఏదో సినిమా టికెట్ల గురించి ఏదో అడిగా, నాకేం వస్తాయి సినిమా టికెట్లు, నాకు వస్తాయి డబ్బులు, నాకు నాకేం థియేటర్స్ ఉన్నాయా, నాకు సన్నాసులారా, నీకు తెలియదా థియేటర్లు ఉన్నాయా, థియేటర్లు ఉన్నాయా, నాకు ఎవరికున్నాయి థియేటర్లు ఇక్కడ, మీ వైసీపీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, కాకినాడ థియేటర్స్ ఎవరు మీ వైసీపీ వాళ్ళవి కావా, నెల్లూరు థియేటర్ నెల్లూరు మీకు ఎవరు మీ మాగుడు శ్రీనివాసులు కానీ మీ ఎంపీఏవి కదా మీ, అదేలే ఇంక అక్కడ ఇక్కడ కదా అన్నీ కలిపి నాకు వస్తాయి డబ్బులు. నేనేమడుగుతున్నా, టికెట్ రేట్లు నువ్వు 5 రూపాయలు కాదు 10 రూపాయలు కాదు ఏదైనా పెట్టుకొని సావండి నాకు అనవసరం. నేను 5000 రూపాయలకి అక్కడ మా ఇక్కడ అబ్బాయిని సినిమా చేస్తున్నప్పుడు నాకు మా ప్రొడ్యూసర్ను మా బావగారు అరవింద్ గారు ఇచ్చింది 5000 రూపాయలు నెలకి, పెద్ద మనసుడు 5000 రూపాయలు ఇచ్చారు, పాప అంతమంది నేను ఏం కోరుకుంటాను. అలాగే జానీ సినిమాకి సినిమా పోతే డబ్బులన్నీ ఇచ్చేసాను, 1 రూపాయి 0 తీసుకుంది, 30 అప్పు చేశాను 15 లక్షలు. నాకు సినిమా మీద నాకు ఇది లేదు. నేను అడుగుతుంది ఏంటంటే, సినిమా టికెట్లను నేను అడగలా, చాలా చిన్నది అది. నేను అడుగుతుంది ఏంటంటే, నా కష్టార్జితాన్ని ఒకరి కష్టార్జితాన్ని నువ్వెవడూ దోచుకోవడానికి అంట, నీకు హక్కు లేదు. నీకు ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇది సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఎకానమీ కాదు, ఇది ఫ్రీ ట్రేడ్, ఇది మిక్స్డ్ ఎకానమీ, ఇండియా మిశ్రమ ఎకానమీ. ఇది ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీ భారతీయ సిమెంట్స్ని అందరికీ సిమెంట్ ఊరికే పంచచ్చు కదా, మీకు 2 లక్షల కోట్లు ఉన్నాయంటారు కదా, ఒక లేవు అనుకుందాం, అది టీడీపీ వాళ్ళు మీ మీద పెట్టిన ఆరోపణ అనుకుందాం, కొన్ని ఒక వాదనకి కనీసం మీరు ప్రకటించిన 700 కోట్లు తక్కువ లేవు కదా, ఏం చేసుకున్నారు 700 కోట్లు, కొన్ని దాంతోనే మనం అందరూ పంచండి డబ్బులు, అవి పంచరే మీరు. ఆ రోడ్డు మీద టెంపుల్ దగ్గర పూలు అమ్ముకునేవాళ్ళు, ఏమంటుందని పునుకులు వేసుకునేవాళ్ళు, వీళ్ళ దగ్గర కూడా కొట్టండి, మటన్ కొట్టేవాళ్ళ దగ్గర మటన్ షాపులో కొట్టి తీసేసుకోండి, అవి కూడా లాగేసుకోండి. ఒక పని చేయండి, ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి, మీరు సిగ్గుండాలి. మీకు అడుగుతున్న దానికి సమాధానాలు చెప్పారు మీరు, అడుగుతున్న దానికి మీరు సమాధానాలు చెప్పి అలవాటు లేదా మీకు? కాట్ల కుక్కలా అరుస్తారేంటి, మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటారా మీరు? నేను ఎందుకు గ్రామ సింహాలు అన్నానో కూడా చెప్తాను. ఒకసారి ఎక్కడో మన షూటింగ్ జరిగిన టీవీ పెట్టి చూస్తా ఉంటే సౌండ్ సరిగ్గా రావట్లా, ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటాయి, ఆ పక్కనేమో కుక్కలు తెగరుస్తున్నాయి, 2 మ్యాచ్ అయిపోయింది. ఇదేంట్రా, వైసీపీ వాళ్ళ మౌ ఇట్లా మాట్లాడుతుంటే కుక్కలకి కరెక్ట్ సింక్ అయింది ఏంట్రా బాబు అనుకోండి. ఇలాగా మీరు మటన్ కూట లాగేసుకోండమ్మా. నా సమస్య మీరు డబ్బులు నేను రాజకీయాలను ఎలా చూస్తానని చెప్తాను, నేను చాలా ఆశయాల్ని పాటిస్తాను. వైసీపీ వాళ్ళని మీ సొంత డబ్బు 1 కోటి రూపాయలు ఇవ్వండమ్మా. ఒక సైనిక్ బోర్డుకి మీరు ఎప్పుడు ఇచ్చి చచ్చారా మీరు ఎప్పుడన్నా? దేశ సరిహద్దుల కోసం పనిచేసిన సైనికుల కోసం మీకు 700 కోట్లు ఉన్నాయి కదా,
మీ అధినాయకుడికి ఆయన ఎప్పుడన్నా 1,00,000 రూపాయలు మీరు ఒక పిల్లికి బిచ్చవేయడం మేము చూడలేదమ్మా. మీ ఇప్పుడు దాకా వెళ్ళి తినే అన్నం కోసం మీరు కాకులను కూడా విసారు, మీరు అంత పిసనారులు, మీరు పినాసులు, మీరు మాట్లాడతారు మా గురించి. ఏదన్నా తగిలితే, ఏదన్నా అడిగితే గింజుకుపోతారు. వీళ్ళేమో మనల్ని వచ్చి కొట్టేయచ్చు, వీళ్ళు వచ్చి మనల్ని తిట్టేయచ్చు, పచ్చి బూతులు తిట్టేయచ్చు, మన మటుకు సార్ 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 అలాగే సార్ ఏం రాని గప్పించి పచ్చి బూతులు సార్ సార్ నమస్కారం సార్ అలా అనవమ్మా, అస్సలు అనే ప్రశ్న లేదమ్మా. మీరు మీరు నువ్వు మీరు ఆ టైం అయిపోయిందమ్మా, చాలా రిటైర్డ్ అయిపోయారు మీరు. ఇప్పుడు చాలా పాత ఫ్యూడలిస్టిక్ భావనలో ఉన్నారు మీరు. ఇంకా ఇది మీ గడీలు కాదు, ఇవి ఇది మీ ఇడుపులపై ఎస్టేట్లు కాదు, ఇవి ఇది ఆంధ్రప్రదేశ్, ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, సర్వసత్తాక భారతదేశం గుర్తుపెట్టుకోండి. మీరు నేను ఎవరికి తల ఉంచుతా, మహాశయుడు అంబేడ్కర్కి తల ఉంచుతాం, బోస్కి సుభాష్ చంద్రబోస్కి తల దించుతాం, భగత్ సింగ్కి జోహార్లు అర్పిస్తాం, గాంధీజీకి మోకరిల్లుతాం, మీలాంటి వాళ్ళకి తాట తీస్తాం జాగ్రత్త. లేదు మీరు ఏదన్నా అడుగు, ఇది మాట్లాడటం మానేశారు, అరుపులు అరుపులు, వట్టి గొడ్డికి అరుపులు ఎక్కువ, వానలేని మబ్బుకి ఉరుములు ఎక్కువ. ఎందుకు ఇలా అరుస్తారంటే అభివృద్ధి లేదు కనుక. రోడ్లు వేసారాయా మీరు ఇప్పుడు దాకా వచ్చి? ఏం బిగుతారా మీరు రోడ్లు లేకుండా? ఒక్క రోడ్డు వేసారా మీరు వేయరు? మేము ఇప్పుడు వస్తున్నామంటే ఇప్పుడు మా మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వెంట వెంటనే ఒక 7 కిలోమీటర్లు పాడైపోయిన రోడ్డుని మీరేంటి 2 రోజులు వేసేస్తారు హడావిడిగా? మేము నమ్ముతాం మేము అవన్నీ. మేము అడుగుతుంది రోడ్లు. నేను నన్ను వీళ్ళ ముఖ్యమైన మన వీళ్ళ నాయకుడు నన్ను ఓపెనింగ్కి పిలిచారు. నన్ను మీకు ఇప్పటిదాకా చెప్పలేదు నేను. నేను ఓడిపోయి 2 చోట్ల వాళ్ళు ఫోన్ చేశారు, నాకు నన్ను ఆహ్వానించారు ప్రమాణ స్వీకారానికి రమ్మని. నేను చెప్పాను, శుభాకాంక్షలు చెప్పాను, ఆ రోజే చెప్పాను భవిష్యత్తులో చాలా నిర్మాణాత్మకంగా మేము వ్యవహరిస్తామని చెప్పాను. ఎక్కడ నేను మాట తప్పలేదే. కానీ మీరు ఎదురు ఉండకూడదు అనుకుంటే అలా కుదరదు. మీరు ఎంత పెద్దవాళ్ళు అయినా ఇవ్వండి, అవ్వనివ్వండి, మీకు ఎన్ని 1,000 కోట్లు ఉండనివ్వండి, మీ కింద ఎంత కిరాయ సైన్యమైనా ఉండనివ్వండి, అస్సలు భయపడే ప్రశ్నే లేదమ్మా మీకు. మనందరం ఏం నమ్ముతామంటే, ఉదాహరణకు ఒక తోడేళ్ల గుంపు, మేము జీతాలు లేకుండా మేము గొర్రెల మందను కాపు కాస్తామంటే నమ్ముతామా మేము? వైసీపీ వాళ్ళు మేము అయ్యే అవినీతి లేకుండా మేము పాలన సాగిస్తామంటే మేము నమ్ముతామా మిమ్మల్ని? మీరు అమ్మే గవర్నమెంట్ ఈ సారాయి డికాలు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? దాదాపు వారు చెప్పిన లెక్కల ప్రకారమే రాష్ట్ర ఆదాయం ఇట్లా ట్యాక్స్, ఇందాక మీకు చెప్పినట్టుగా బ్రష్ల దగ్గర నుంచి, పేస్టుల దగ్గర నుంచి, నూనెల దగ్గర నుంచి, అన్నిటి మీద స్టేట్ ట్యాక్సులు, తర్వాత మనకి రోడ్ ట్యాక్స్లు అన్నీ కలిపి, లేదంటే మనకి జిఎస్టీలు అన్నీ కలిపి, మన షేర్కి వాటా అన్ని రకాలు వస్తే దాదాపు 129,000 కోట్లు, 100,000 కోట్ల పైన అనుకోండి. ఆ 100,000 కోట్లు ఏం చేస్తారు మీరు? జీతాలు ఇవ్వరు, జీతాలు 2 వారాలకు లేట్ చేస్తారు, పెన్షన్లు ఇవ్వరు, పెన్షన్లు 3వ వారానికి కానీ ఇవ్వరు. ఈ మధ్యన వైజాగ్లో మాకు తెలిసిన వాళ్ళు ఉత్తరాంధ్రలో ఒక ఎక్సైజ్ ఎస్ఐ చనిపోయారు, చనిపోయి దాదాపు సంవత్సరీకం కూడా వస్తుంటే ఈ రోజుకి అడిగితే ఆ పెన్షన్ ఆఫీస్కి వెళ్తే ఆయన అంటే అంట సాగదీస్తున్నారండి, ఇవ్వట్లేదంటే. వాళ్ళు అడిగారు, బాబు మా భర్త పోయారయ్యా, మాకు ఏం చేయాలో తెలియట్లేదు, డబ్బులు ఇవ్వంటే అమ్మా మీకు కావాలని డబ్బులు ఇస్తాము, మీకు లంచం కూడా ఇస్తామంటే లంచాలు కాదమ్మా మాకు, అట్లాంటి మనుషులు ఇంకా మేము ఇవ్వడానికి కాదు, డబ్బులు లేవమ్మా మా దగ్గర. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. దీని గురించి మాట్లాడితే నీచంగా తిట్టేసి, నీచంగా మాట్లాడి, వ్యక్తిగతంగా వచ్చేసి, కుటుంబాల జోలికి వచ్చేసి, మేము మా ఇంటి ఆడపడుచుల జోడుకు వచ్చేసి ఇంత దిగజారిపోతే
ఎలా మీరు? మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా, మీకు కూతురులు ఉన్నారు కదా, మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు అనిపించదా మనసులో ఈ తప్పు ఇలా మాట్లాడకూడదని? కనీసం మీ కుటుంబ సభ్యులు, మీ ఆడవాళ్ళు ఎవరు చెప్పరా మీకు? దయచేసి కొంచెం విఘ్నత పాటించండి. ఇది కేవలం నేను మీ ఇంటి ఆడపడుచులు, మీ తల్లులు వారి మీద గౌరవంతో మాట్లాడుతున్నాను ఇట్లా. నేను మాట్లాడు కూర్చోండి. ఇందాక మీరు ఊహించుకోండి నా పరిస్థితి. నాకేం సరదా కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను కోట్లు ట్యాక్స్ కట్టే సినిమా రంగం నుంచి వచ్చిన వాడిని. నాకేం సరదా కాదు. నేను ఒక జర్నీ కూడా చెప్పాలి మీకు. 2008లో అప్పుడు పిఆర్పి పార్టీ ప్రస్థానం కూడా చెప్పాలి, చాలా అవసరం ఈ సందర్భంలో. ఆ రోజున చాలామంది నాకు రాజకీయాల్లోకి ముందుకు రావాలని లేదు. మా అన్నయ్య గారు వస్తే ఆయన వెంట సహకారం అందిద్దామని వచ్చాను. నాకు అది సరిపోద్ది, ఎందుకంటే నేను ముందుకు వచ్చే వ్యక్తిని కాదు. నేను సాధ్యమైనది వెనక్కి ఉండి మీకు సపోర్ట్ చేసే వ్యక్తిని. ఆ రోజు పరిస్థితుల్లో ముందుకెళ్ళలేకపోయాం. ఇంతమంది, ఒక సభ పెడితే 10 లక్షల మంది జనాభా వచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి దిశానిర్దేశం మారిపోద్ది ఈ పార్టీ వస్తే అనుకున్న పరిస్థితుల నుంచి అక్కడికి వచ్చినప్పుడు దానిని ఈ చుట్టుపక్కల వ్యక్తులు నడపలివ్వలేని పరిస్థితిలోకి వచ్చి దాంట్లో భాగస్వామ్యం నేను ఏమి చేస్తాను, నిస్సహాయంగా ఉండిపోయాను అన్న బాధనలో ఉండిపోయాను. ఎందుకంటే మన కోసం ఇంతమంది వస్తే మనం నిలబడలేకపోయామే. అది గుండెల్లో గూడు కట్టుకుపోయింది. కానీ మన కోసం వచ్చారు ఇంతమంది, మనం ఓడిపోతామో గెలుస్తామో, అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం, అది ఎన్నికల్లో ఒక భాగం అది. కానీ మాటిచ్చామే, అది నన్ను తొలిచేసిందమ్మా. అది నన్ను, అందుకు నేను ఎప్పుడు బయటికి రాలే. ఎలా చెప్పను మీకు ఏమైపోయామంటే? ఏం లేదు, బయటపడి కాము కూర్చుని ఏం చేయాలో తెలియక. నాకు ఎప్పుడు ఉన్న సమస్య రాజకీయాల్లో పాలకులతో సమస్య. మీరు చెప్పండి, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇన్ని కోట్ల మంది ప్రజలు, ప్రజలకి సంబంధం ఏంటి చెప్పండి? ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ కులం నుంచి వచ్చినా, ఆ పాలకులు వాటి ఆ పాలకులు చేసిన పాలసీలకి ప్రజలు ఎలా బాధ్యులు అవుతారు? ఇట్లాగ అందరూ నడుపుకుంటా వచ్చి రాష్ట్ర విభజన జరిగిపోయింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా కోలుకోలేదు. నేను భయం వేసింది నాకు. 10 సంవత్సరాలు అందరూ తిట్లు తిన్నారే, ప్రజలు తిట్లు తిన్నారే, పాలకులు, ఆంధ్ర పాలకులు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రజలు తిట్లు తిన్నారే, ఆంధ్ర ప్రజలు భయానికి గురయ్యారే. నాకు వాళ్ళందరినీ చూసి, అరే విభజన జరిగిపోయింది, ఎవరు మాట్లాడలేదండి అందరూ. ఎందుకంటే అందరికీ ఆస్తులు ఉన్నాయి, అందరికీ డబ్బులు ఉన్నాయి, పేరుంది, ఎవరు ఏది రిస్క్ చేయడానికి ఎవరు లేరు. నాకేమనిపించింది, ఏమవుద్ది మహా అయితే మాట్లాడితే? ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి మీరు తిట్లు వల్ల ఆంధ్ర పాలకులు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రాంత ప్రజలు శిక్షించకండి, వారి మీద కక్ష కట్టకండి. ఆ ఉద్దేశంతో వచ్చాను నేను. అలాగే ఈ విభజిత మిగిలిపోయిన ఆంధ్ర రాష్ట్రం ముక్క ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోద్ది? ఇది అన్నం ఉడికిందా లేదా అంటానికి ఫుల్ అన్నం చేతిలో పెడతామా? చిన్న మెతుకు పట్టుకుంటే తెలియదా? ఒక గృహిణికి తెలుస్తుంది. అలాగా వైసీపీ ఏంటో మొత్తం చెప్పాలి, పాలన చూడాలా, ఆదిలోని తెలియదా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న మోదీ గారు పిలుపు మేరకు వెళ్ళి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపితే అట్లన్న ప్రయాణం సాగింది. దీంట్లో ఎక్కడా కూడా, మీరు చెప్పండి, నాకు నిజంగా ఒక పార్టీ స్థలం కావాలంటే నేను నా బిడ్డల ఎఫ్డీలు, వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుకున్న ఆ డబ్బుని బ్రేక్ తీసుకొచ్చి ఇక్కడ ఈ స్థలం ఎందుకు కడతాను? ఇది ఎందుకు కొనాల్సిన నాకు అవసరం ఏంటి? మీకు అధికారం రావడానికి ఎంత తోడ్పడ్డానే, నేను అడుగుండొచ్చు కదా ఒక స్థలం. కనీసం మీరు ఎక్కడ స్థలం చూపి, నేను అడగలా, నాకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఎందుకంటే డబ్బులు లేకపోతే పస్తులు ఉంటాం, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోం. అడుగు
నేను చేసి పెట్టేవాడిని, నేను ఇచ్చేవాడిని, తీసుకునేవాడిని కాదు. నాకు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి కూడా ఇబ్బంది నాకు. మీకు తెలియదా నేను దేనికోసం వస్తాను? నాకు డబ్బులు కావాలా? నాకేమైనా కొత్తగా పేరు కావాలా? నాకేం కొత్తగా అధికారం కావాలా? ఏమి ఇవ్వగలరు నాకు ప్రజలు చెప్పండి, నిజంగా చెప్పండి. నేను మీ బాగు కోసం కదా వచ్చింది, నాకేం సరదానా? అడ్డమైన గాడిదల చేత నేను తిట్లు తింటే నాకేం సరదానా? నిజంగా మాట్లాడతాను. పనికి మాలిన వెధవలు, చవటలు, సన్నాసులు, నా సరదా కాదు. చాలా పౌరుషం ఉన్నవాడిని, చాలా పౌరుషం ఉన్నవాడు. కానీ నా పౌరుషాన్ని ఎందుకు తగ్గించుకుంటానంటే మీకోసం నేను తగ్గించుకుంటాను, మీరు బాగుండాలని తగ్గించుకుంటాను. ఎందుకు విసిగిపోయాం? 10 సంవత్సరాలు అక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడు అయిన కేసీఆర్ గారు వారి రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆంధ్ర పాలకులు చేసిన తప్పులను దుయ్యబడుతూ దాన్ని తద్వారా ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంటే ఆంధ్ర ప్రాంత ప్రజలకి, ఆంధ్ర పాలకులకి బుద్ధి రాకపోతే ఇంక నేనేం చేయను దీనికి? విసుగొచ్చి ఇంక బయటికి రావాల్సి వచ్చింది. విసుగు నా సరదా కాదు. 2014లో తెలుగుదేశం పార్టీకి నేను కోరుకుంది ఒకటే, మీరు చూసే ఉంటారు ఆ విజువల్. మీరు చంద్రబాబు నాయుడు గారు నా ఆఫీస్కి వచ్చారు, నేను వెళ్ళలేదు, మర్చిపోయి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను వెళ్ళలేక కాదు, నేను ఒకటి అడిగాను, మీకు నా వల్ల మీకు సహాయం కావాలి అంటే మీరు నన్ను అడగవాలి. దేనికి అడగమని? పొగరుతో కాదు. నేను మిమ్మల్ని తగ్గించడం ఇష్టం లేక ఆయన రమ్మన్నాను, మిమ్మల్ని తగ్గించడం ఇష్టం లేక చెప్పాను కూడా ఆయనకి. నాకు ఇది పొగరనుకుంటారని పొగరు కాదు, ఎందుకంటే మీరు మా వాళ్ళు డబ్బు మా వాళ్ళు ఒక బిర్యానీ ప్యాకెట్కు ఒక సారాయి ప్యాకెట్కు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళకి కావాల్సిందల్లా చిన్నపాటి గౌరవం ఇవ్వండి, ఆ గౌరవం ఇస్తే మేము వస్తాం, అప్పుడు చెప్తాను. అలా కాదు ఒక ఎంపీ సీటుకో ఒక రాజ్యసభ సీటుకో అంటే నా రియాక్షన్ కూడా చూశారు అంతకుముందు ఒక సభలో నేను మాట్లాడాలి. ఎందుకు మాట్లాడంటే మీరు నా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే నేను ఇంకో మనిషిని. నేను మీరు తన నాకు మీకు ఎంత గౌరవం ఇస్తానో అంత తిరస్కార భావాన్ని కూడా నేను చూపించగలను, నాకు ఆసక్తి ఉంది నా దగ్గర. ఎందుకంటే నేను మీ నుంచి ఏం కోరుకోను, నేను ఎందుకు మాట్లాడగలను? నేను డబ్బులు సంపాదించుకోలేక ఇదే హైదరాబాద్ మాదాపూర్లో ఎకరం 100,000 రూపాయలు ఉన్నప్పుడు నా సంపాదన 1,00,000 రూపాయలు. నేను కొనుండొచ్చు కదా, ఈరోజున 1,000 కోట్లు ఉండేది, 2,000 కోట్లే. వీళ్ళ వైసీపీ నాయకుల కంటే ఇంకా అద్భుతంగా అఫీషియల్ డబ్బులు సంపాదించేవాళ్ళు. నేను చేయలే, ఎందుకు సంపాదించలేదంటే అలాంటి సంపాద డబ్బు ఎక్కువైపోయే కొద్దీ భయపడిపోతాం. ఇప్పుడు డబ్బు పెరిగే కొద్దీ ధైర్యం రావాలి కదా, డబ్బు పెరిగే కొద్దీ భయం వేసిపోద్ది. వాళ్ళు ఏం చేసేస్తారేమో, ఇది ఏం చేసేస్తారేమో, ఇట్లా అని ఇవన్నీ ఆలోచించి నేను ఎప్పుడు డబ్బు వెంట పడలా. ఎందుకంటే నాకు ధైర్యం, నా ధనం ధైర్యం, ద్రవ్యం కాదు. కులాల ఐక్యత అని ఎందుకు మాట్లాడాను? చాలామంది కోపం వచ్చింది 2 అంశాల మీద. ఇక్కడ చాలామంది ఆయన ఉన్నారో లేదో, చాలామంది మార్పు రావాలని కోరుకున్న వ్యక్తులు, చాలామంది ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆశించి అప్పటి నుంచి అంటుకుపోయిన వ్యక్తులు, చాలామంది అండగా ఉన్న వ్యక్తులు, చాలామంది మేము మీకు వచ్చేస్తామని చెప్పి నా సభలకు వచ్చేవారు. 2014 లాంచింగ్ సభకు వచ్చినప్పుడు నన్ను చాలా ఆశించారు. అంటే నేను వాళ్ళు ఏమనుకున్నారంటే నేను వర్గశత్రువుని చూపిస్తానని చెప్పి. ఒక పార్టీకి ఒక వర్గశత్రువు కావాలి ఎదగడానికి, పోరాటం చేయడానికి, ఎదగడానికంటే కూడా పోరాటం చేయడానికి. టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు వచ్చింది? వాళ్ళ వర్గశత్రువు ఆంధ్ర పాలకులు. వైసీపీకి వర్గశత్రువులు కమ్మవారు. ఇట్లాగా మన వర్గశత్రువులు ఇలా చేసేస్తే, నన్ను అడిగారు చాలామంది మీ వర్గశత్రువు ఎవరండి, చాలామంది
పోరాటాలు తిరిగేవాళ్ళు చాలామంది. నీ వర్గశత్రువు ఎవరు? జనసేనకి వర్గశత్రువు ఎవరంటే చాలా క్లిష్టమైంది, అది చాలా కష్టమైంది. ఎలా చెప్తావు వర్గశత్రువు అంటే? ఒక కులం కాదే వర్గశత్రువు, ఒక జాతి కాదే వర్గశత్రువు. ఈ రోజున టీఆర్ఎస్ని అడగండి, మీ వర్గశత్రువు ఎవరని ఆ తెలంగాణ అంటే ఏమంటారు? ఎవరు లేరు అక్కడ వర్గశత్రువు. ఫైనల్ వర్గశత్రువులు ఎవరుంటారంటే పేదరికం, అవినీతి, దాష్టీకం, దౌర్జన్యం, ఇవి వర్గశత్రువు కులాలు కాదు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లతోటి వైసీపీ వస్తే ఏం చేసి ఉండాల్సింది? ఎంత అద్భుతమైన ప్రగతి సాధించి ఉండాల్సింది. వాళ్ళు అలా కాకుండా వెళ్ళిపోయి అందరినీ చంపేద్దాం అనుకుంటే ఎట్లా? మీరు ఎవరిని ఎదగనివ్వకూడదు, పని చంపేద్దాం, భయభ్రాంతులను చేసేద్దాం అంటే ఎట్లా? అది నిజంగా జరుగుద్ది అట్లా? ఒక కులాన్ని సమూలంగా తుడిచిపెట్టేయడం జరుగుద్దా? అది అయ్యే పనేనా అసలు? అది సబబైన పనేనా? అలా చెయ్యొచ్చా ప్రజాస్వామ్యంలో? ఇదేమన్నా మంగోల్ తాండాల పోరాటం అనుకుంటున్నారా మీరు? ఇది ప్రజాస్వామ్యం అని మర్చిపోయారా మీరు? ఇట్లాగ తన మన భేదం లేకుండా చేసుకుని వెళ్ళిపోతే దీన్ని ఎక్కడో చోట ఒక ఆపాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో వర్గశత్రువు జనసేనకి దాష్టికం చేసేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు జనసేనకి వర్గశత్రువులు. వాళ్ళు ఏ కులంలోనైనా ఉండనివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవరు దాష్టికం చేసినా, ఎవరు దౌర్జన్యం చేసినా, ఎవరు దోపిడీ చేసినా జనసేన వాళ్ళని వర్గశత్రువుగానే ప్రకటించుకుంటాం. వాళ్ళు మా ప్రత్యర్థులే, వాళ్ళు మేము పోరాటం చేస్తాం మీతో. అలాగే కులాల ఐక్యత అని ఎందుకు పెట్టానంటే, మనందరం ఎక్కడ పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ రంగు, ఏ ఎట్లా, మన ఎవరి చేతుల్లో లేదు ఇది, ఎవరి చేతుల్లో లేదు ఇది. కానీ పుట్టాక మనం ఎలా ప్రవర్తించాలనేది. ఇది కులాల ఐక్యత అని ఎందుకు పెట్టానంటే, అదేదో పుస్తకాలు చదివి ఇట్లా కాదు, చాలా అర్థం చేసుకునే పెట్టాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు, లేదంటే నెల్లూరులో ఉన్నప్పుడు రంగాగారు బతికుండేవాళ్ళు ఇక్కడ, వంగవీటి రంగాగారు. ఆయన బతికున్న రోజు వంగవీటి రంగాగారు బతికున్న రోజుల్లో నేను ఒకసారి చూశాను, రెండుసార్లు చూశాను గుర్తులు, నేను మొత్తానికి ఆయన చూశాను. నేను కలవలేదు, నేను చూశాను. ఎందుకంటే నేను చిన్నవాడిని. ఆయన తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఆయన స్నేహితులైన కమ్మవారు, అన్నయ్య గారి ప్రొడ్యూసర్లు. రంగాగారిని రావడం చూశాను, నమస్కారం పెట్టడం చూశాను. నేను వాళ్ళకి కాఫీలు పంపించాను అంతే, కాఫీలు పురమాయించి. పోనీ నాకు అలాగే నా కజిను మెహర్ రమేష్ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి గుడ్లవల్లేరులో చదువుకుంటూ ఒకసారి సెలవులు వచ్చేసాడు. ఏరా నీకు హాలిడేస్, ఇప్పుడు హాలిడేస్ కూడా కాదు, ఎందుకు వచ్చేసామంటే, లేదు క్యాస్ట్ గొడవలు జరుగుతున్నాయి, పాలిటెక్నిక్ కాలేజ్ మూసేస్తే వచ్చేసాను. నాకు అప్పటి నుంచి ఏంటంటే, ఏంటి ఇంత గొడవలు ఏముంటాయి, నేను నెల్లూరులో పెరిగినవాడిని, నేను నెల్లూరులో ఇంత గొడవలు ఎప్పుడు చూడలేదు. సో నాకు ఆ తర్వాత నేను దాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. కొన్ని చూశాను, రంగాగారు చనిపోవడం చూ, నాకు మనుషులు రావడం చూశాను చెన్నైకి, మెడ్రాస్కి. తర్వాత విజయవాడ ఒక నెల రోజులు తగలబడిపోతున్నప్పుడు ఆ ఫోటోలు చూశాను. అన్నీ చూసి ఒక ఇట్లా అయిపోయింది ఏంటని తర్వాత అర్థం చేసుకునే కొద్దీ, అది దాన్ని మీ అందరికీ తెలిసిందే, నాకు అర్థమైంది. కానీ నాకు ఒక మౌలికమైన ప్రశ్న ఏంటంటే, రంగా గారు ఊరు వెళ్తున్నప్పుడు, ఆయన సభలు పెడుతున్నప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు కృష్ణానది తీరం అంతా నిండిపోయేదని. మరి అలాంటి రంగా గారు అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి, ఐఎమ్ వెరీ క్లియర్, అప్పటి రాష్ట్ర పాలకుల నుంచి నాకు ప్రాణభయం ఉంది అంటే, అప్పటి రాష్ట్ర పాలకుల వల్ల నాకు ప్రాణభయం ఉంది అని ఆయన ధర్నాకి కూర్చుంటే సత్యాగ్రహం చేస్తూ ఉంటే, నాకు ఒకటే ప్రశ్న అనిపించింది, కృష్ణానది తీరం అంతా నిండిపోయేంత జనం వచ్చారు కదా, కనీసం వీళ్ళల్లో రోజుకి 100 మంది కూడా ఆయన పక్కన ఎందుకు కూర్చోలేకపోయారని అనిపించింది.
ఏమైపోయారు వీళ్ళు? ఒక సభకి, ఒక సభకు వచ్చారే, ఆయన నన్ను చంపేస్తున్నారంటే ఆయన మద్దతుదారులు ఎందుకు ఆయన పక్కన కూర్చొని రక్షించుకోలేకపోయారు అన్నది నన్ను ఈరోజుకి పట్టి పీడించే ప్రశ్న. ఎదుటి వారిని అనబోయే ముందు మనం ఏం చేసాం అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది చాలా అవసరం. ఎందుకంటే గుడ్డి ద్వేషం సమాజాన్ని చీల్చి నిల్లు నిట్ట నిల్లు చీల్చేసి ఎవరికి సుఖం లేకుండా చేస్తుంది. ఇది చాలా అర్థం చేసుకోవాలి. ఇది 2014 కూడా కాపు రిజర్వేషన్లు మనకి తునిలో జరుగుతున్నప్పుడు నేను చాలామంది అడిగారు, నువ్వు రావు ఇట్లా, దీని మీద నీ స్పందన ఏంటని. నేను ప్రతి సమస్య నుంచి, ఏ సమస్య అయినా సరే నేను పారిపోను. ఇందాక మన నాయకులు చెప్పినట్టుగానే అది చిన్న సమస్య అవనివ్వండి, పెద్ద సమస్య అవనివ్వండి, నేనైతే పారిపోను. నేను ఫేస్ చేస్తాను. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలలాగా శతకోటి సమస్యలకి అనంత కోటి పరిష్కారాలు ఉంటాయని నేను నమ్మేవాడిని. నేను పారిపోను, ఏ సమస్య నుంచి పారిపోను. ఇబ్బంది పెడుతుంది నన్ను, నన్ను తిట్టుకోవచ్చు, కానీ నేను పారిపోను. ఎందుకంటే నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టి. కానీ నేను ఆ రోజున నేను కొంతమంది మాట్లాడితే, కొన్ని నీగా వర్గాలు వీళ్ళందరితో మాట్లాడితే, కొన్ని వైసీపీ వర్గాలు దూరిపోయిన దాంట్లో గొడవలు చేయడానికి సిద్ధమైపోయారని చెప్తే, పైగా అక్కడ ఏమైంది, సభ మాట్లాడుతూ ట్రైన్ దగ్గరికి వెళ్తారనేది ఎవరికి తెలియదు. ట్రైన్ రైలు కట్టల మీద కూర్చుంటారని ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఇది నాకు చెప్పిన చాలామంది కాపు నాయకులు చెప్పారు. అలా గొడవ జరిగిపోయి ఎన్నో సంవత్సరాలకు ఇంతమంది కోరుకుంటున్న ఒక ఉద్యమం, ఒక్క చిన్నపాటి పొరపాటు ఈరోజు ఏమి కాకుండా అయిపోయింది. అట్లాగా ప్రతి సమస్య. ఈరోజు రాయలసీమలో కూడా నేను మొన్న వెళ్తే దళితుల హక్కులు కళ రాసేస్తారని, దళితులకి ఇక్కడ మనకి ఇక్కడ ఒక హక్కు ఉంది. ఇక్కడ నిజంగా రాయలసీమ లోపలికి వెళ్తే మీకు నోరు మెదపడానికి భయపడే పరిస్థితులు కొన్ని ప్రాంతాలు. నేను అన్ని ప్రాంతాలను చెప్పలేను, కానీ కొన్ని ప్రాంతాలు ఖచ్చితంగా. అలాగే బోయ కులస్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు, నాకు అధికార సాధికారత లేదని. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో నేను కులాల ఐక్యతను ఎందుకు పెట్టానంటే, మనందరం పరస్పరం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప ఒకళ్ళని కక్షగట్టి పెట్టుకున్నామా సమూలంగా అందరినీ దహించేస్తారు. వైసీపీ చేస్తున్న తప్పు కూడా అదే. వారు వర్గశత్రువుగా ప్రకటించుకున్న పోరాటంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని తగలబెట్టేస్తారు. ఇది చాలా మంది జాగ్రత్తగా గమనించాలి. రాష్ట్రం అంటే రెండు కులాలు కాదు, రాష్ట్రం అంటే చాలా పెద్దది, గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా ప్రతి సమస్య మీద నేను మేము బలంగా మాట్లాడతాం, నిలబడతాం. నేను 2 ఓడిపోయినప్పుడు, ఇక్కడ ఏదో ఒక 2 ఆ రోజు మన విజయవాడ ఆఫీస్లో వెళ్ళి మీటింగ్, ప్రెస్ మీట్ పెట్టి తిరిగి ఒక 2 తర్వాత హైదరాబాద్ పోయినప్పుడు నా తెలంగాణ కార్యవర్గం వచ్చి ఇట్లాగ ఇలాంటి మీటింగ్ జరిగి, ఇంకొచ్చి దీంట్లో సగం మీటింగ్ జరిగి, కనీసం నువ్వు ఇక్కడన్నా పోటీ చేసుకుని మిమ్మల్ని గెలిపించుకునేవాడు అన్నమా అని చెప్పి ఏడ్చేశాను అందరూ. కనీసం అంటే నేను చెప్పాను, అక్కడున్న పరిస్థితులు వేరు, అక్కడ పోరాటం చేయాల్సిన పరిస్థితులు, అండగా నిలబడాల్సిన పరిస్థితులు, ఒక్కొక్కరు ఆలోచన విధానం వేరుంటుంది. నేను గెలుస్తాను ఓడిపోతానని కాదు, పాపం కష్టాలు ఉన్న వాళ్ళకి అండగా వెళ్ళడానికి నిలబడవచ్చు, నన్ను గెలిపించవచ్చు, ఓడించవచ్చు, దట్స్ ఓకే. అది ఎందుకంటే నేను మిమ్మల్ని దేహి అని ఎప్పుడు అడగను. నేను మీకు అండగా నిలబడేవాడిని, మిమ్మల్ని దేహి అని ఎప్పుడు అడగను. నేను భిక్షగాని కాదు. మీకు నా మీద నమ్మకం ఉండి నిలబడతాడు సమస్యల మీద అంటే అప్పుడు మీరు నన్ను గెలిపించండి, మీరు నన్ను గెలిపించి చూపించండి రాష్ట్రాభివృద్ధి ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను మాటల్లో. అలాగే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను మీకు.
ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం ఇలా ఆగిపోయింది. అలాంటి శాంతి భద్రత రాజకీయాల్లో. ఇంకో సమస్య ఏంటంటే, ఒక కులం తిడితే ఇంకో కులం అదే కులపు నాయకుల చేత తిట్టిస్తారు. నేను వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నా, ఒక కాపుల చేత ఏంటంటమ్మా అన్ని కులాల చేత తిట్టించు, నాకేం ఇబ్బంది లేదు, అస్సలు ఇబ్బంది లేదు, నేను తప్పు కూడా అనుకోను. ఎందుకంటే ఆ కులానికి సంబంధించిన నాయకులు తిడితే నేను ఆ కులపు కులం అంతా తిట్టింది నేను అనుకున్న ఆ కులంలోని ఒక వ్యక్తి తిట్టాడు అనుకుంటాను తప్ప కులం అంతా తిట్టింది నేను అనుకునే వ్యక్తిని కాదు. నేను వీళ్ళందరికీ ఏముంటుందంటే, నన్ను చూడగానే వీడిని ఏదైనా తిట్టేసేయచ్చు, నేను ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టను, మర్యాదగా మాట్లాడితే. మొన్న కూడా ఏదో సభలో వీళ్ళెవరో మాట్లాడుతూ ఉంటే కాపులు ఉన్న చోట నిలబడతారు అది నిలబడతారంటే, నాకు ఒకటే అనిపించింది, మరి కాపులు ఉన్న చోటే కదా, కాకినాడలో అత్యధికంగా కాపులు ఉన్న చోటే కదా. వాళ్ళ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు నన్ను పచ్చిబూతులు తిట్టింది, అప్పుడు ఎవరికి పౌరుషం రాలేదా? నేను 100% కాపులు నిలబడతాను నేను అనుకోను. ఎందుకు అనుకోను అంటే, అనుకోను నిజంగా అలా ఉండుంటే చంద్రశేఖర్ రెడ్డి గారు తిట్టడానికి భయం ఆలోచిస్తారా, ఆలోచించగలరా? ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్న చోట, సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత తక్కువ ఉంటుంది సహజంగానే. ఒక చిన్న స్థానం కోసం ఇంతమంది పోటీ పడతారు. ఆ నాయకులు వేసే ఎంగిలి మెతుకులకి, వారి ఈ మోచేతి అంబలి మహాకమ్మగా ఉంటుంది అనుకోండి, పాపం. ఎందుకంటే ఎక్కువ మంది పోటీ పడతారు కదా, అందుకని ఎవడు ముందు వెళ్ళిపోయి అంబలి తాగేస్తే పాపం బాగుంటుంది. తాగండి రా బాబు, బాగా తాగండి, కొంచెం అంబల్లో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకుని ఇంకొంచెం ఎక్కువ తాగండి, బాగుండు మంచిగా ఉంటుంది, సిగ్గుండాలి మీకు. అప్పుడు జాతి గురించి మాట్లాడకండి అమ్మ, తప్పు అది. అలాగే నేను టీడీపీకి మద్దతు ఇవ్వగానే నేను నా కులాన్ని ఎప్పుడు నేను దూరం వెళ్ళలేదు, నేను ఎప్పుడు ఎప్పుడు పారిపోను కూడా. అలాగే వేరే కులాలని తోలనాడను కూడా నేను గౌరవిస్తాను, అన్ని కులాలను గౌరవిస్తాను. ఇంకా చెప్పుకోవాలంటే నన్ను అన్న ఒక అబ్బాయి ఏలూరులో ఎక్కడో అన్న నేను ఏదో దగ్గర తీసుకుంటాను, నేను ఏంటి రెల్లి కులొస్తున్నానంటే నేను చెప్పాను, నన్ను నేను రెల్లి కులసం పుట్టలేదు నాన్న, నువ్వు నన్ను నీ రెల్లి సోదరుడు అనుకోను, నీలో పుట్టాను అనుకోను. అలాగే ఇస్లాం ఆచారం ప్రకారం నాకు ఎవరైనా క్యాప్ పెడితే గౌరవంగా పెట్టించుకుంటాను. అలాగే నన్ను ఒక ఇసాయి క్రిస్టియన్ ఒక క్రైస్తవ చర్చికి తీసుకెళ్ళి నన్ను ప్రార్థన చేస్తాను. రెండు ముఖ్యమైనవి జనసేనలో ఏంటంటే, ఒకటి కులాల ఐక్యత. ఎందుకు మాట్లాడతానంటే, మనం అందరం ఒకరికొకరు పరస్పర సహకారం అవసరం అభివృద్ధికి. ఈ దీంట్లో ఒక నన్ను అడిగేది అందరూ నీ ఐడియాలజీ ఏంటి, మొన్న ఈ మధ్యన కూడా నేను వింటా ఉన్నాను, చాలా కన్ఫ్యూజింగ్ ఐడియాలజీ అంటారు. ఒకసారి ఇది మాట్లాడతాం, ఇంకోసారి వాళ్ళతో జతకడతాం, ఇంకోసారి ఇది మాట్లాడతాం అంటే, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోద్దా, ఒక దేశానికి ఒక నది సరిపోద్దా? మీరే వేరే పార్టీల్లో గెలుచుకున్న వాళ్ళని మీరు ఎమ్మెల్యేలు లాక్కుంటారే, అది మీకు తప్పు అనిపించదా? మీకు అంటే మీ తప్పుడు అధికారం కోసం మీరు ఎవరితోనే కలిసిపోవచ్చా? మేము మా ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తాను, అంతేగాని పిచ్చిగా అలా కూర్చోబెట్టి మేము చచ్చిపోయి ఎందుకంటే నేను అడుగు ముందుకు వేయాలి. దేనికి ఎప్పుడు తప్పంటే, వీళ్ళతో కలిస్తే నాకు వీళ్ళు ఇది ఇస్తారు, వీళ్ళు తెలిస్తే నాకు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు, నేను అట్లా కలవను. వీళ్ళు తేలితే మా వాళ్ళకి అన్యాయం, మా న్యాయం జరుగుద్దా, మా వాళ్ళకి
అభివృద్ధి జరుగుతుందా, మా రాష్ట్రం బాగుంటుందా, అప్పుడు కలుస్తాం చెప్పేదాన్ని బట్టి. బీజేపీతో కలిసినప్పుడు నేను అడిగాను, మా ఈ అమరావతిని ఉంచండి ఇక్కడ, వాళ్ళ దగ్గర ఒప్పుకున్నందుకే కలిసాను నేను. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి ఉంది, మీ అండగా నిలబడతా ఉన్నాను, అందుకే కలిసాను. రాయలసీమ కరువు సీమగా ఉంది, అందరూ ముఖ్యమంత్రులు అక్కడి నుంచి వచ్చినా దాన్ని ఇంకా వాళ్ళు అభివృద్ధి అయ్యారు, కానీ ప్రజలు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికో బెంగళూరుకు ఇంకో చోటుకు ఇంకో చోటుకు వెళ్ళిపోతుంటే ఆ వలసలు ఆపడానికి అక్కడ అభివృద్ధి కావాలంటే దాన్ని నిలబడతా ఉంటేనే నేను భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేశాను. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్లో నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయావంటే, నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు, చాలా బలంగా నిలబడ్డాను స్పెషల్ కేటగిరీ స్టేటస్కి. నేను ఒక మా ఒక్కకుండా నాకు ఇది హక్కు అని చెప్పి నేను తీసుకెళ్ళి ముందుకెళ్తున్నప్పుడు నా ముందరకాలకి బంధాలు వేసేది ఎవరైతే నాతో అండగా ఉండాల్సిన వాళ్ళే. తెలంగాణకి ఆంధ్రాకి ముఖ్యమైన తేడా, మాకు తెలంగాణ కావాలంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ప్రజలకి సంబంధం లేకుండా, కులాలకి సంబంధం లేకుండా అందరు కలిసి మా తెలంగాణ కావాలని వస్తారు. ఆంధ్రాకి దౌర్భాగ్యం ఏంటంటే, ఇది వాడు చేస్తున్నాడు, ఈ క్యాస్ట్ వాడు చేస్తున్నాడు, వీడి మా వర్గం కాదు, పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, నాకు ఏముండదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ నాకు కానీ మెచ్చి మేకతోలు చెప్తారా నాకు. చేసినప్పుడు పోనీ, ఎందుకంటే చాలామంది చప్పట్లు కొడతారు, నేను వస్తే సభలు పెడతారు, ఏదో నాకు సరదా కాదు, కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడం అంటే సాహసం అది, దట్టు ఒక బలమైన ప్రధానమంత్రి, మామూలు వ్యక్తి కాదండి. ఆయన్ని ప్రశ్నించడం చాలా కష్టమైన పని, కానీ ఎందుకు చేశాను ఆయనతో, ఎందుకు చేశాను ఆయన పాప ఆయనకి, నేను ఏంటంటే చాలా ఇష్టం ఆయనకి, మరి నేను ఎందుకు పెట్టుకున్నాను, మీకోసం పెట్టుకున్నాను, కానీ మీరు నిలబడలేదే నాకు. కనీసం నన్ను వైజాగ్లోనా గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కొంచెం బలంగా నిలబడేవాడిని, ఏం చేయగలను చెప్పండి. ఓట్లన్నీ వైసీపీకి వేసి పని నన్ను చేయమంటే నాదైన పరిమితులు అలా చేస్తా, ఎక్కడికి వెళ్ళను, పారిపోను, నేను మాట తప్పను, నేను నిలబడతాను. కానీ మీరు కూడా ఆలోచించాలి, ఇది నాకు అభ్యర్థన కాదు, ఇది నా ఆవేదన. మొన్న కూడా నిన్న కూడా ఇన్ని తిట్లు తింటా ఉంటే పాపం నా, నేనంటే ఇష్టపడి స్నేహితులు వచ్చేసి ఏడ్చేశారు, ఎందుకు ఇంత దౌర్భాగ్యుల చేత తిట్లు తింటావు నువ్వు అంటే, నేను నా కర్మ అనుకోలే, నా దేశం నేను రక్షించుకుంటా, నేను తిట్లు తింటాను పర్లా, ఏం పర్లా. సో జనసేన ముఖ్యంగా నేను కులాలకు సంబంధించి 10-10 సార్లు మాట్లాడతాను, ఎందుకంటే మనందరం ఇంకా ఒక ఏకతాటి పైన రావాలి. నేను నెల్లూరులో పెరిగిన వాడిని, వీళ్ళు చాలామంది ఏమంటారు, కుల ఘర్షణలు రెచ్చగొడుతానంటారే, కుల ఘర్షణలు రెచ్చగొడిన వాడైతే నేను టీడీపీతో జతగడతానా, అసలు అలాంటి వ్యక్తిని టీడీపీతో జతగడతా, బాగుండాలని కదా. అలాగే వైసీపీ నాయకులు చాలామంది నాకు తెలుసు, ఇదే అంబటి రాంబాబు గారు మన 2014లో ఎప్పుడో వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలిచి నేను వెళ్ళానే, ఆయన తర్వాత తిట్టుకుని వచ్చినాను, నాకు అది ఓకే అని నేను ఎప్పుడు దాచుకోవాలంటే, నేను నా స్నేహహస్తాన్ని ఎప్పుడు ముందే ఉంచాను, ఎప్పుడు ఇలా పెట్టాను, నేను రెడీ. మీరు అలా కాకుండా మీరు నాతో గొడవ పెట్టుకుంటానంటే కూడా రెడీ, చాయిస్ ఈజ్ యువర్స్. నేను పోరాట యాత్ర స్టార్ట్ చేసినప్పుడు నేను 15-25 సంవత్సరాలని చెప్పాను మీకు ఆ రోజున, 25 సంవత్సరాలు 2014 నేను 25 సంవత్సరాలు పనిచేస్తానని చెప్పాను. అదేదో మీ చేత చప్పట్లు కొట్టించడానికి సరదాకు చెప్పలేదు, నేను నిలబడటానికి చెప్పాను. రెండు చోట్ల ఓడిపోయినా, ఇంత స్టార్డం మొదలుకొని వచ్చినా, మేము 2009లో అప్పుడు ఎలక్షన్లో చేసిన పొరపాటుకు నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను, మీకు క్షమాపణలు అడుగుతున్నాను, మిమ్మల్ని రెండు చేతులతో క్షమాపణలు అడుగుతున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. నేను ఒకసారి మాటిచ్చి నిలబడలేక నేను కూడా ఒక నేను దాంట్లో ఉన్నాను కాబట్టి బాధ్యత తీసుకొని, మీరు ఏ శిక్ష విధించినా, మీరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి ఇవ్వకపోండి, అది వరించండి వరించనివ్వకపోండి నాకు ఓకే, కానీ నేనైతే మీకు పని చేయడం ఆపను. ఎందుకంటే ఒకసారి మీరు మనసు పెట్టిన తర్వాత నేను వదలను, ఎందుకంటే అది నా మాట మీద నాకున్న గౌరవం, అది నా మీద నాకు అంత గౌరవం ఉంది.
ఈరోజున మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇందాక చెప్పినట్టుగా నాకు ఇడుపులపై ఎస్టేట్ లేవు, పాల ఫ్యాక్టరీలు లేవు, సినిమా హాల్ లేవు. నాకు తెలిసింది ఒకటే ఒకటి, సినిమాలు యాక్ట్ చేయడం. దాన్ని కూడా నా ఆర్థిక మూలాలను కూడా దెబ్బ కొట్టేస్తానంటే నాకు ఓకే. ఏమి అందరూ ఒక పూట అన్నం పెట్టరా, లేదంటే కూర్చోబెట్టే ఒక కాఫీ ఇవ్వరు? దాని గురించి ఆలోచించలేదు. అలాగే చాలాసార్లు అసలు నీకు డబ్బులు ఎలా వస్తాయి పార్టీ కంటే నేను మీకు చెప్తాను. ఆ రోజున నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ 60 లక్షలు కానీ 80 లక్షలు కానీ నా బ్యాంక్లో ఉన్న పెట్టుబడి డబ్బు పార్టీ స్టార్ట్ చేసేటప్పటికి. నేనేమనుకున్నానంటే పార్టీ స్టార్ట్ చేయడానికి 1000 కోట్ల అవసరం లేదు, టన్నుల కొద్దీ గుండె ధైర్యం కావాలి. అది నా దగ్గర ఉంది, అది నా పెట్టుబడి. ఒక అభిప్రాయాన్ని నిలబడి ఘంటాపథంగా బలంగా స్ఫుటంగా చెప్పగలను, అది నా బలం, అది నాకు తెలుసు. అది పైకి నేనేం ఆశించను కూడా. జీవితంలో సాయుధ పోరాటానికి సిద్ధమైన వాడిని నేను, వెనక్కి తగ్గే ప్రశ్న లేదు. పోతే ప్రాణాలు పోవాలి కానీ అడుగు వెనక్కి పడదు. అలాంటి నేను నా ప్రయాణం ఎలా ఉంటుందంటే, రైటరును కవి జావేద్ అఖ్తర్ ఒక పోయింట్ ఎక్ ముహరేక సఫర్ అని, ఒక చిన్న పావు ప్రయాణం, ఒక చదరంగంలో ఉండి ఒక చిన్న పావు ఉండదు, దాని ప్రయాణం కింద ఒక కవిత ఉండదు. అదేంటంటే జీవితపు చాలా చిన్న వయసులోనే ఆ పావు తాలూకు మనసు, చిన్న వయసులోనే జీవితంలో ముందుకు అడుగేయాలి అంటే ఈ జీవన చదరంగంలో కనుచూపు మేరకు విస్తరించి ఉన్న ఈ జీవన చదరంగంలో ఒక్కొక్క గడి దాటాలి అంటే చాలా జాగ్రత్తగా తెలివిగా చలాకీగా ఉండాలి. ఎందుకంటే సంపూర్ణంగా ఈ రాజకీయ చదరంగాన్ని పావులన్నీ ఆల్రెడీ కప్పేసి కూర్చున్నాయి. ఒక్క అడుగు వేస్తే చంపేస్తారు, ఒక్కొక్క అడుగు ముందుకేసుకెళ్తే ఎటు చూసినా నలువైపులా నైవంచుకులు, చంపేసేవాళ్ళు, ద్రోహులు, ఘాతకులు, ఇలాంటి మధ్య ఒక్కొక్క అడుగేస్తే నాకు తెగిపోతా ఉంది, అయినాక నేను ముందుకు నడుస్తూనే ఉన్నా, ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నా. అలాగే జనసేన ప్రయాణం కూడా చిన్న పావు ఇది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేనిది ఒక ఎమ్మెల్యే సంపాదించుకుంది, ఒక్క ఎంపీటీసీ లేని కూడా ఈరోజు 180 ఎంపీటీసీలు సంపాదించుకుంది, ఒక జడ్పీటీసీ లేని 2 జడ్పీటీసీలు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సాధిస్తుంది మనకి అక్కడ వెళ్ళి కూర్చుని కాదు, ఇది ఒక్కరోజు ప్రయాణం కాదు. దానికి నేను ఒంటరిని, ఇంతమంది తిట్లు దీని ఇంటికి వెళ్తే ఎవరు నాకేమో అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడాలి, ఒకనే కూర్చుంటాను రూమ్లో, కూర్చుని పుస్తకాలు చూసుకుంటాను, చదువుతాను, లేదంటే నా మొక్కలను చూస్తుంటాను అంతే. ఎందుకంటే ఇంతమందితో చేశాక నాకు ఎవరితో మాట్లాడాలనిపిస్తుంది ఇంటికి వెళ్ళాక, ఎవరిని మాట్లాడ ఒకనే ఉండాలనిపిస్తుంది, ఏకాంతమే ఉంటుంది, లోన్లీనెస్సే ఉంటుంది. ఇదంతా ఎందుకు భరిస్తానంటే నేను మీకోసం చేస్తాను, మనందరి కోసం, ఒకప్పుడు ఇచ్చిన మాట కోసం నేను మర్చిపోను. అలాగే పోరాట యాత్ర అప్పుడు గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని నా మత్స్యకార సోదరులు ఆశీస్సులు తీసుకొని నేను బయలుదేరాను. ఎందుకంటే సమాజంలో నేను ఏ అణగారిన వర్గాలు ఉన్నాయో ఏవైతే, అది మీకు ముస్లిం మతస్థులు కానీ క్రిస్టియన్ మతం పాటించే మనవాళ్ళు కానీ ఏ కులస్థులైనా కానీ అణగారిన వర్గాలు ఎవరైనా సరే అందరికీ సమన్యాయం జరగాలి, అందరికీ అభివృద్ధి పథకాలు ముందుకు నడిపించాలని కోరుకునేవాడిని. అలాగే నేను సర్వమతాల్ని గౌరవించేవాడిని. నీ మతాన్ని ఆరాధించు, ఎదుటి మతాన్ని గౌరవించని సంస్కారం ఉన్నవాడిని. అలాగే ఒక మస్జిద్ మీద ఒక దాడి జరిగితే నేను వచ్చి నిలబడతాను, ఒక చర్చి మీద దాడి జరిగితే నేను నిలబడతాను, అలాగే నేను పాటించే హిందూ మతం మీద దాడి జరిగితే నిలబడి తీరుతాను, తప్ప అక్కడ రాజకీయం చేయను. ఈ మాట అంటే వీళ్ళు నొచ్చుకుంటారు, ఎందుకు నొచ్చుకుంటారు ఎవరైనా? రాముడి విగ్రహం
రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని కొంతమంది నరికేశారని తప్పని మాట్లాడితే ముస్లింలు ఎందుకు నొచ్చుకుంటారు? క్రిస్టియన్ మతం పాటించే వాళ్ళు ఎందుకు నొచ్చుకుంటారు? అది మీరు అలవాటు చేసింది. అది నొచ్చుకుంటారు, నొచ్చుకుంటారు, ఎందుకు నొచ్చుకుంటారు, ఎందుకు నొచ్చుకుంటారు వాళ్ళు? మీరు అలవాటు చేసింది. ఇలాంటి పోతుంది, నేను అలా భయపడను, ఓట్లు వేయండి ఇకపోయి నాకు అనవసరం. కానీ ఏ మతమైతే అన్ని మతాలకి సమానమని చెప్పింది ఆ మతాన్ని గౌరవించకపోతే ఇంకేం చేస్తాం మనం? దానికి నిలబడిపోయింది, దేనికి నిలబడతాం? అందుకు నేను మాట్లాడతాను. అది మాట్లాడగానే వీళ్ళంటారు, నువ్వు హిందూ మతం హిందూ వాదన రెచ్చగొడుతున్నావు అంటారు. అంటే హిందూ దేవాలయాలు 141 దేవాలయాలు అంతర్వేదిలో రథాలు తగలబెట్టినా కానీ మీరు దోషుల్ని పట్టుకోకపోతే శిక్షించకపోతే ఏం మీరు ఇండికేషన్ ఇస్తున్నారు బయటికి ప్రపంచానికి? నేను దాన్ని ఖచ్చితంగా నిలబడతాను. నేను దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి సెక్యులరిజం అనే పదానికి అందరూ తప్పుడు వర్షన్ చెప్పేశారు. సెక్యులరిజం అంటే హిందూ మతం మీద దాడి జరిగిన, మీకు ఒక ముస్లాం మీద దాడి జరిగిన, క్రిస్టియానిటీ చర్చిల మీద దాడి జరిగిన, ఏ టెంపుల్స్ మీద దాడి జరిగిన, బౌద్ధం మీద దాడి జరిగిన, హిందూ దేవాలయాల మీద దాడి జరిగిన సంపూర్ణంగా ఖండించాలి. జనసేన ఆలోచన లేకుండా చేస్తుంది. అంతేగాని ఇలా అంటేస్తే హిందూ మతవాది అంటారంటే నాకు అసలు భయం లేదమ్మ. ఫస్ట్ అది అర్థం చేయండి. ఎందుకు నా మనసులో ద్వేషం లేదు, నా మనసులో ధర్మమే ఉంది, నా మనసులో సంపూర్ణ ధర్మమే ఉంది. అందుకు నేను వెనకడుగు వేయను దానికి. అది అందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. 141 హిందూ దేవాలయాల మీద దాడి జరిగితే మీరు పట్టించుకోరే? ఈ దేశంలో ఎవరైనా ఏ మతమైనా పాటించచ్చే. నేను నాకు అభ్యంతరం లేదు దాని మీద, నేను అంత బయాస్డ్ వ్యక్తిని కాదు, చాలా సంపూర్ణంగా నిలబడగలను నేను. కానీ మరి జరుగుతుంటే ఇలా నొచ్చు ఎవరు నొచ్చుకుంటారు? ఈ అలవాటు నుంచి మనందరం కూడా బయటికి రావాలి. ప్రతి కులాన్ని ద్వేషించేద్దాం. ఈ పొద్దున నేను మొన్న అదే అనుకుంటా ఉన్నా, వైసీపీ పొద్దున లేచినప్పటి నుంచి మీరు కమ్మవారిని తిట్టి తిట్టి తిడతా ఉంటే రేపొద్దున మీ ఇంకొకరు రారు, అప్పుడు మీ సమాజాన్ని తిట్టరా, మీ సామాజిక వర్గాన్ని తిట్టరా? అలా తిట్టడం గ్యారంటీ ఏంటి? మనందరం అర్థం చేసుకోవాల్సింది, మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి కూడా మీ ఇల్లు అంతే దూరం. మర్చిపోయాను మాట్లాడాలి. అలాగే ఇంకెక్కడో ఒక చోట దీనికి ఒక తెర పడకపోతే, నువ్వు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి నువ్వనుకున్న కొద్ది మందికి పెడతానంటే మిగతా 60 మంది ఏం చేస్తాం? ఖాళీగా కూర్చుంటావా? వ్యూహాలు వేస్తాం. వైసీపీ నాయకులు చెప్తున్నా, వ్యూహాలు వేస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ పరిస్థితిని కూడా మీకు తెలియజేస్తాం, మీకు అనుభవం వచ్చేలా తెలియజేస్తాం. మేము పారిపోం. జాతీయ స్థాయి నాయకులు దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాను ఇవన్నీ. ఏ రోజు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళి చెప్తానే ఉంటాను. వాటి దృష్టికి తీసుకెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వివరించాను, వివరిస్తుంటానే ఉంటాను. వారి సలహాలు వారి సూచనలు తీసుకొని ఈ వైసీపీ దుష్టపాలనకి అంతమొందించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఈ రోజున నేను అందరికీ ఒక పిలుపునిస్తున్నాను, మీ దగ్గరికి, మీ అందరి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇంకా మనం పిరిగితనం మానేద్దాం, పిరిగితనం ఆపేద్దాం. నేను ఎప్పుడు నాకు పిరిగితనం లేదు, నేను జాగ్రత్త ఉంటుంది. ఎందుకు జాగ్రత్త ఉంటుందో చెప్తా మీకు, మీకోసమే. ఈ పిల్లలు ఉంటారు, మా పిల్లలు, నా బిడ్డలు జెండాలు పట్టుకొని బైకులు తిరుగుతూ ఉంటారు. నేను ఎవరి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి మాట తెలంగాణలో తిరుగుతాను. అందరూ ఎందుకు మాట్లాడతారు? మా కొంచెం ఒక మాట అనకుండా వాళ్ళు హుషారుగా బైక్లు స్పీడ్గా వెళ్తారు తప్ప మా ఏం చేయరు. కొంచెం నమస్కారం మంచిగా ఉంటాను, మీకోసం మంచిగా ఉంటాను. నా కోసం నేను ఎవరు బయటికి రాను, ఇంట్లో నుంచి బయటికి రాను. కానీ మీకోసం నేను ఎప్పుడు బయటకు తగ్గి మాట్లాడతాను, మీకోసం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలందరికీ కూడా నా విన్నపం, ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో, ప్రభుత్వాలు మారబోతున్నాయి.
జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోతాను ఊహించుకో జరిగింది కదా కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చు. మరి అత్యాశగా సున్నర వస్తాయి చెప్పట్లా. 151లో ఒకటి చెరిపేయచ్చు కదా జీవితం. పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాను మీకు. మన కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ధర్మంతో పెట్టుకున్నారు, మీరు మీకు చూపిస్తాను మీకు. ఈరోజున భయపడే అందరికీ ఒకటే చెప్తాను, ఎవరికన్నా గుండె ధైర్యం లేకపోతే ఇక్కడ నువ్వు ఆడపడుచులకే చెప్తున్నాను. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా మన చిత్ర పరిశ్రమ కూడా మాట్లాడాను. నాకేం సరదానా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడానికి? నాకు అసలు కాదు. కాకపోతే అది రాష్ట్రంలో భాగం. ఎందుకంటే మన సినిమాలు చూస్తాం, నా నచ్చుతాం, మన హీరో హీరోని చప్పట్లు కొడతాం. వాళ్ళందరూ నన్ను అడిగి వాళ్ళల్లో కొంతమంది నా నిర్మాతలు కూడా మర్చిపోతారు. వాళ్ళు వచ్చి అడిగారు ఇలా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలో తెలియట్లేదంటే, వాళ్ళు రేట్ల గురించి కూడా కాదు, ప్రభుత్వం కంట్రోల్లోకి మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఏం చేయాలి. అందరి దృష్టిని ఇబ్బందులు పెట్టుకొని అందరికంటే మాట్లాడాలని అందరికీ భయం కదా, ఇబ్బందులు పడతారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదంట్లా. సో వాళ్ళందరి తరపున ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా నాలుగు గోడలు చెప్తాను. ఎందుకంటే బలంగా మాట్లాడగలంటే నాలుగు గోడలు వచ్చి నా దగ్గర చెప్పి ఏం చేస్తారు? చెప్పచ్చు కదా బయట అంటారు, మళ్ళీ నీళ్ళు నవ్వులుతారు. ఆ విసుగు తట్టుకోలేక చెప్పాను. అది వాళ్ళు చేస్తారో చేయరు నాకు అనవసరం. ఎందుకంటే మనకి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో 1-2 వేల కోట్లు అది చాలా చిన్న పరిశ్రమ. అది కాకపోతే దాని ప్రభావితం ఎక్కువ అనుకోండి, గోల ఎక్కువ. అంతేగాని నాకు దాంట్లో నేను కోరుకున్న దగ్గరలో ఏంటంటే సమస్య ఉంది గుర్తించమని చెప్పాను తప్ప అంతకుమించి నాకు పెద్ద వేరే ఏం లేదు. మీరు సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే నేను ఎలాంటి ఉండో చెప్తాను మీకు. నా సినిమాను ఉచితంగా వదిలేస్తాను, వీళ్ళు టికెట్ లేదు మేము ఉచితంగా వదిలేస్తాను, నా పెద్ద ఇష్యూ కాదు నాకు. అది నిజంగా నా సినిమా పెద్ద ఇష్యూ కాదు. నా సినిమా నా కోసం నేను ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు 10 మంది కోసం నిలబడతాను. అలాగే నేను ఇంకెక్కడో చోట దీనికి ఒక చర్మాంకం పలకాలి, దీని మీద వ్యూహం వేయాలి. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు, చెప్పలేదు ఇంత ఘంటాపదంగా. నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను, రా రా బయటికి రా, కాబట్టి పెట్టుకున్నారా మీరా మేమా రా తెలుసుకుంటారండి. ఏం పల్ల మీ తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి జా. ఇప్పుడున్నా స్పీకర్స్ కూడా చెప్తా ఉన్నాను, జనసేన స్పీకర్స్గా చాలామంది వెళ్తుంటారు, మీరు మీడియాకి వెళ్ళి బలంగా మాట్లాడండి. జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తామని చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చెప్తున్నా, ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు, దగ్గరించి వాళ్ళ నాయకుడు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా, రాయం చిట్టా. ఆ రోజున
కాకినాడలో మా ఆడబిడ్డల మీద మీరు చేయి చేసుకున్నారు, నేను మర్చిపోలేదు, మర్చిపోవాలి. ఎందుకంటే మేం కెలకలా మిమ్మల్ని, మేం తిట్టలా, మీరే తిట్టేసి పచ్చిపూతులు తిట్టేస్తే మా కోపాలు రావా? మీ నాయకుని తిడితే మీరు ఊరుకుంటారా? మీరే తిట్టి మీరే, మరి మా వాళ్ళ కోపస్ వస్తే ఎవరు చేత కొట్టించారు? అన్నీ మా ఆడపడుచు అన్ని కులాల నుంచి వెళ్తే మీరు అందరి చేత కొట్టించారు. నేను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా చెప్తానమ్మా, నేను మర్చిపోలేదు, మర్చిపోయే ప్రసక్తే లేదు. నాకే తెలుసు, ఎవరెవరు అందరూ తెలుసు, నాకు మర్చిపోయే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమ్మా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏం చేశారో మీకు దానికి తగ్గగా ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుందమ్మా, మర్చిపోయింది. ఎందుకంటే నానమ్మా, ఇది పవన్ కళ్యాణ్ చెప్పేది కదమ్మా, ఇది లా ఆఫ్ ఫిజిక్స్ అంటారు దీన్ని. చర్యకి ప్రతి చర్య ఉంటుంది. మేము మర్చిపోము, ఎక్కడ మర్చిపో, మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. మీరు బీహార్ నుంచి కిరాయి మొక్కలను తెప్పించుకోండి అమ్మా. మీరు ఇప్పటిదాకా ఈ వైసీపీ వాళ్ళకి, వాళ్ళు ఇప్పటిదాకా మనలాంటి వాళ్ళని చూడలేదు. వీళ్ళు ఏమంటే అనుకుంటారంటే, ఎమ్రా అని ఎట్లా వాళ్ళ బూత్లో ఏమంటే తిరితే మనం భయపడే ప్రసక్తి లేదు. తోలు తీస్తాం మీకు జాగ్రత్త, భయపడతాం మీకు. మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు? మీరు చెప్పేలా చేస్తానమ్మా, ఒకరోజు చెప్పక తప్పదు, మీరు చెప్తారు తప్పదు. ఎందుకంటే ఏనుగా ఒక రూమ్లో కూర్చొని ఏనుగు తిరుగుతూ ఉంటే మేము గుర్తించలేదంటే నీ కర్మ అది, అది వచ్చి దానికి ఆ పాదాల కింద నలిగిపోయే వరకు అమ్మా అంటావు, అప్పుడు తెలుసు ఆ రోజు వస్తుంది మీకు. నాకు ఇంకొక సమస్య ఏముందంటే, నాకు ఇక్కడ ఎంతసేపు రాజకీయం రెండు వర్గాల మధ్య ఉంటుంది అండి, నాకు అర్థం కాదు. మిగతా కులాలు ఏమైపోయినాయి? మిగతా వాళ్ళు ఏమైపోయారు? మిగతా వాళ్ళు మనుషులు కాదా? 70 సంవత్సరాలు పాలించి మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఒక 10 సంవత్సరాలు వైసీపీ వర్గీయులు లేకపోతేనే గిజగిజలాడిపోతారు, మరి మిగతా వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు చూశాడు అధికారం? ఏ కులాలు చూసిన అధికారం? వాళ్ళేమనుకోవాలి? వాళ్ళ బాధ కూడా పరిగణలో తీసుకోవాలి. నేను అగ్రకులాలని గౌరవిస్తాను, అగ్రకులాలని గౌరవిస్తాను, చాలా బలంగా గౌరవిస్తాను. మా నాన్నగారు ఈ మాగుండు సుబ్బు, ఇప్పుడు వాళ్ళ శ్రీనివాసరెడ్డి గారు అంటున్న వాళ్ళ ఎంపీ, మా నాన్నగారు స్నేహితులే. నేను చిన్నప్పటి నుంచి నెల్లూరు రెడ్లతో పెరిగినవాడిని నేను. నేను కులద్వేషాలు రెచ్చగొట్టను, కాకపోతే అందరికీ సమధర్మ సమన్యాయం చేయండి. సమాజంలో అందరం ఉన్నాం కదా, ఒక్కళ్ళం కాదు కదా, మీరు ఒక్కళ్ళే కాదు కదా, అందరికీ ఇవ్వండి స్థానం. పెత్తనం ఒక్కళ్ళే చలాయిస్తారంటే అలా కుదరదమ్మా, ఆ రోజులు అయిపోయినాయి. నిజంగా చెప్తున్నాను, ఒక్క కులమే శాసిస్తానంటే కుదరదు, ఆ రోజులు అయిపోయినాయి, మర్చిపోయి కుదరదు. నేను ఇక్కడ ఇంతమంది ఉన్నాం, అడగండి ఒక్కొక్కరిని ఏ కులాల నుంచి వచ్చారో. అన్ని కులాలు ఉండాలి, ఒక్క కులం ఆధిపత్యం అంటే కుదరదు, తప్పది. నా కులం ఆధిపత్యం కూడా ఉండకూడదు, అన్ని కులాలు సమానంగా ఉండాలి. అందరూ ఉన్నారు ఇక్కడ, సర్వ మతాలు ఉన్నాయి, సర్వ కులాలు ఉన్నాయి, అందరికీ మేము ఒకేసారి స్థానం ఇవ్వలేక కుదరకపోవచ్చు. కాకపోతే ప్రయత్నం కూడా చేయకపోతే మీరే మీరని తప్పాలి, అలా కుదరకూడదు. ఇంకా దీన్ని మార్చుకుందాం, అందరూ మార్చుకుందాం, మార్చుకునే చేయాలి. రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అలా చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు, దానికి జనసేన సంసిద్ధంగా ఉంది. ఏ అణగారిన వర్గాలకి అధికారం లేదో, సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఒకప్పుడు చెప్పి మేము అందరూ అడుగును పెడతాం, నేను మర్చిపోలేదు. ఎందుకంటే అన్ని కులాలకి సమన్యాయం అంటే ఆ పరిస్థితులను తగ్గట్టుగా నిలబడతాం, అన్నికి చేసుకుంటూ వెళ్తాం, మేము వెనక్కి వెళ్ళాం. నేను మర్చిపోలేదు ఆ మాట.
పవన్ కళ్యాణ్ నిలబడతాడు, జనసేన నిలబడుతుంది. ఒక్కొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను మీకు, నాయకుడు చనిపోయిన తర్వాత నాయకుడి గురించి మాట్లాడకండి. ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు రక్షించుకోలేని వాళ్ళు చనిపోయిన తర్వాత మాట్లాడితే ప్రయోజనం ఏంటండి? మీరు ఆలోచించండి. అందుకని అన్ని రకాలుగా అన్ని పద్ధతుల్లో నేను మొన్న మాట్లాడుతా ఒకటి చెప్పా, వైసీపీ మీరు కేవలం కమ్మవారి సమాజాన్నే మీరు దాడి చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరూ ఏదో కులానికి చెందాలి కదా, ఒక మతానికో కులానికో చెందాలి, మాకు చాయిస్ లేదు. మీరు కక్ష కట్టేసి కశ్మీర్లో కశ్మీర్ పండిట్లను తరిమేసినట్టుగా ఒక జాతిని ఆంధ్రప్రదేశ్ని తరిమేద్దామంటే తప్పు కదా, అలా చేయొచ్చా? మానవత్వం అది, అలా కుదురుద్దా? ఆలోచించాలి కదా. అలాంటి దాడులకి బాధితులకు కూడా మేము అండగా ఉంటాం, నేను మీకు మాట ఇస్తున్నాను. అలాగే వైసీపీకి నేను మీకు ఈరోజున మిమ్మల్ని మీరు మమ్మల్ని యుద్ధానికి రమ్మని పిలిచారు, నేను అడగల. మీరు నన్ను కవ్వించారు, మీరు నన్ను పిలిచారు, మీరు మా వాళ్ళ మీద కర్రలతోటి మేకులు గుచ్చి మా వాళ్ళని తలకాయలు పాల్గొట్టారు. మీరు మా ఆడబిడ్డల ఒంటి మీద చెయ్యేశారు. మీరు మా నాయకుల మీద, మా మధుసూదన్ రెడ్డి గారు నాయకుల మీద మీరు అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు దళితుల మీదే మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. ఇక మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపించేయాల్సిన సమయం అయితే ఆసన్నం అయిపోయింది. మీరు వైసీపీ నాయకత్వానికి నేను సవాల్ విసురుతున్నా, రండి. మీరు నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, ఛాలెంజ్ విసురుతున్నా మీకు, చేసుకోండి. దమ్ముతో మాట్లాడుతున్నా, సినిమాలు ఆపుతారా? ఆపుకోండి, చెప్తా ఆపుకోండి. మిమ్మల్ని భవిష్యత్తులో మీకు ఉంటుంది, మీరు కానీ యుద్ధానికి మీరు పిలిచారు. మీరు నేను కవ్వించలా. కాకినాడలో మీ ఎమ్మెల్యే మా ఆడబిడ్డల మీద దాడి చేశాడు, మేము అడగలా, మేమేమి వల్ల మీరు పచ్చి బూతులు తిడితే మమ్మల్ని లాక్కొచ్చారు, ఏంటి అని ప్రశ్నించి మా మీద దాడి చేశారు. ఇలాంటి దాష్టికాలు ఒకటి కాదు, అనంతపురం జిల్లా నుంచి మన శ్రీకాకుళం వరకు మీరు అందరినీ మమ్మల్ని ఇబ్బంది, మా కార్యకర్తని మా జన సైనికుడిని నిర్దాక్షిణ్యంగా ఆత్మహత్య చేసుకుని చేశారు. మీ ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నేను మర్చిపోలా. ప్రజాస్వామ్యబద్ధంగానే మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలి, మిమ్మల్ని ఎలాగా లొంగదీసి కింద కూర్చోబెట్టాలి మాకు తెలిసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మీకు యుద్ధం సైజు ఎలా కావాలో కోరుకున్నామా, ఎలా కావాలి మీకు యుద్ధం? చాయిస్ ఈజ్ యువర్స్. జనసేన అని గుర్తుపెట్టుకోండి. మీకు వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ నాయకత్వాన్ని కూడా చెప్తున్నా, మీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాం, ఒక ముగింపు మాట చెప్పబోయే ముందు ఒక మాట చెప్తాను. వైసీపీ 2018లో చాలామంది వైసీపీ మద్దతుదారులు చాలా పెద్దలు, ఫార్మాసు రంగంలో ఉన్నవాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, 3-4 సంవత్సరాలు పార్లమెంటేరియన్స్ కానీ, ఓయ్ మా వాడి జయవయ్యా అన్నారు. మీరందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈరోజు నా సభాముఖం తెలియజేస్తున్నాను, మనవాడు మనవాడు అనుకుంటే సరిపోదు, మనవాడి గుణం ఉందా లేదా అని కూడా మీరు గుర్తించాలి, మీరు మర్చిపోకండి.
గొడ్డలిలో దూరిన కర్ర కులాన్నంతా కొట్టేస్తుంది. అది కూడా మర్చిపోక, కులం ప్రధానం కాదు గుణం ప్రధానం. మీరు ఎవరిని సపోర్ట్ చేసి తీసుకొచ్చారో ఆ వ్యక్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ పాపంలో బాధ్యత మీకు కూడా ఉంది, మర్చిపోకండి, మర్చిపోకండి, మీ అందరికీ ఉంది. 2000 ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మీరు కూడా కూర్చొని, పెద్దలందరూ కూర్చొని, కొంతమంది మీరు మాకు బంధువులు కూడా, మా అన్నయ్య గారి తరఫున మీరందరూ కూర్చొని మీరు చేసిన ఈ తప్పుని ఎలా సరిదిద్దుకుంటారు మీరు కూడా ఆలోచించుకోవాలి, ఆలోచించకపోతే తప్పు చేసిన వాళ్ళు అయితే. ఎందుకంటే నేను ఇంకొకసారి చెప్తున్నాను, మీకు మించి ప్రత్యేకించి మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి కూడా మీ ఇల్లు ఎంతో దూరం. మర్చిపో దయచేసి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, గుణప్రధానంగా వెళ్ళండి, కుల ప్రధానంగా వెళ్ళకండి. ఎందుకంటే నేను నిజంగా నా కుల ప్రధానం అయితే ఈ రోజున నేను నిజంగా కాపులు అయితే నా కాపులే ఓటు వేయాలి, కాపు నాకు అందరూ ఓటు వేయలేదే. అందుకని కుల ప్రధానం కాదు ఇక్కడ, గుణం ప్రధానం, గెలుపు ప్రధానం. నేను మనందరూ ఒకటే వేడుకుంటా ఉన్నా, అణగారిన ఏ వర్గాలకైతే అధికారం లేదో, ఇప్పుడు దాకా వహించిన నాయకత్వం వహించిన పాలక వర్గాలని గౌరవిస్తూనే మిగతా కులాలని అందలు ఎక్కించాలని నేను కోరుకుంటున్నాను. మిగతా జాతుల్ని, మిగతా మతాలని సముచిత స్థానంలో ఇవ్వాలని కోరుకుంటూ ఒకటే మాట, నేను ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు రాజకీయాలు. ఇప్పటిదాకా నేను ముగింపు మాటలకు చెప్తాను. ఇప్పటిదాకా నేను ఒక సోషల్ యాక్టివిస్ట్లా పనిచేశాను, ఒక రాజకీయ నాయకులా ప్రవర్తించలేదు, ఎప్పుడు ప్రవర్తించలేదు. రాజకీయం మొదలు పెడదాం, గుర్తుపెట్టు. మీకు ఒకటే ధైర్యం ఇస్తున్నాను, మీ అందరికీ, ఇక్కడ ఉన్న వారందరికీ, టీవీలో వీక్షించే వారందరికీ, నా మద్దతుదారులకి, నన్ను దీవించే వారందరికీ, నేను చాలా సంవత్సరాల క్రితం నా తుపాకీ ఇచ్చేసాను, నా గన్ ఇచ్చేసాను. చాలామందికి తెలియదు కదా ఎందుకు ఇచ్చేసాను, ఇప్పుడు చెప్తా. చిరంజీవి గారు బయటికి వస్తే చాలా రాజకీయ ఈ సమతుల్యతలు దెబ్బతింటాయని చెప్పి అందువల్ల మీ మీద దాడులు చేయబోతున్నారని చెప్పి, మీ మీద ఇట్లాంటి, ఇప్పుడు నేను చూశారు కదా నిన్న మొన్న అలాంటి చేయబోతున్నారని చెప్పి ఎప్పుడు చెప్పారండి? 2005 చెప్పారండి. నాకు ఇది అపెండిక్స్ ఆపరేషన్, నేను హాస్పిటల్లో కూర్చుండే, నన్ను ఎవరు చూడడానికి ఒక పెద్ద అధికారి ఒక ఆయన చెప్పారు. విన్నా ఏముంటాయండి సమస్యలు, మేమేమి దందాలు దోపిడీలు చేయలే, మర్డర్లు చేయలే, ఇంకేముంటుంది మాకు, ఏదో ఒక డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, ఎవరింట్లో లేవండి, అవన్నీ చూసుకుంటాలేనా? కాకపోతే సున్నితమైన మనుషులు కదా, మధ్యతరగతి మనుషులం కదా మనం, కబుక్కి మధ్యతరగతి మనుషులం కదా, మనకు ఒళ్ళు మన గుండాలు లేరు కదా, మనకు అండగా లేక భయం వేస్తే ఎలా ఎలా. అది 2008 జరిగేటప్పటికీ నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి స్థాయి వ్యక్తికి కూడా ఇది జరిగితే మా మీద కూడా మీరు దాడి చేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి? అందుకే నేనేం చేశానంటే, ఏంటి వీళ్ళందరితో పోరాటం చేయాలంటే ఏం చేయాలి? ప్రాణ భయమే కదా, ఆస్తి అన్ని పక్కన పెట్టి ప్రాణం చంపేస్తారో అంటే. సో నా సిగ్నల్గా నేను నా సిగ్నిఫికెన్స్ దేనికి? తుపాకీ. నేను ప్రాణరక్షణ కొనుక్కుంటాడు తుపాకీ ఎవడైనా, నాకు ప్రాణరక్షణ అవసరం, నా తుపాకీ ఇచ్చేసి నేను వదులుకున్నాను. అంటే నేను ప్రాణాన్ని తెగించునని చెప్ప, నేను ప్రాణం మీద మమకారం లేదని చెప్తున్నాను. ఓటమి భయం, ప్రాణ భయం లేనివాడిని, యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నవాణ్ణి, కడదాకా పోరాడేవాణ్ణి,
ఒక్కసారి ఏ రాజ్యాంగం అయితే మనల్ని ఇలా కూర్చోబెట్టి మనకు హక్కునిచ్చిందో, ఈ సర్వసత్తాక భారత రాజ్యాంగానికి, తల్లి భూమి భారత్కి వందనాలు తెలుపుకుంటూ ఒక్కసారి మన అందరం లేచి నుంచుంటే, జాతీయ గీతాన్ని పెట్టండి, కథలో దయచేసి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా, జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే జయ 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 హే.